श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु शावहै। ओम शांति शांति शांतिः। ఇప్పుడు మంత్రం చెప్పేప్పుడు గడచినదంతా మీకు స్మృతికి వచ్చే అవకాశం ఉన్నది. ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుష విధః సోను వీక్ష్య నాన్యదాత్మనో పశ్యత్ సోహమస్మీతి అగ్రే వ్యాహరత్ తతః అహన్నామాభవత్ తస్మాత్ అప్యేతర్హి ఆమంత్రితః అహమయమితి ఏవాగ్ర ఉక్త్వా అథాన్యన్నామ ప్రబ్రూతే యదస్య భవతి. ముందు అహం అని చెప్పి తర్వాత తన పేరు చెప్తాడు. అహం సో యజ్ఞదత్త, అహం దేవదత్త అని ప్రతిసారి అహం అని చెప్పి తర్వాత పేరు చెప్తాడు. అహం అంటే వీడికి ప్రజాపతికి ఒకటే పేరు. ప్రజాపతి గాడ్ ది ఫాదర్ పేరు అహమ్మే, వీడి పేరు అహమ్మే. అంచేతనే వెన్ యు గో ఇన్ టు యువర్ ఓన్ స్వరూప యు ఆర్ నాట్ అన్లైక్ ద గాడ్. ఈ స్వరూపంలోకి మీరు వెళ్తేనే మీకు దేవుడికి ఉన్నటువంటి ఆ భేదం, అంతా కాకపోతే కొంతైనా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు అసంగుడు, ఆయన అసంగుడు, ఆయనకి ఏది పట్టదు. ఆయన సర్వం ద్వారకా సముద్రంలోకి వెళ్ళిపోతుందంటే పోతే పోనీ అన్నాడు ఆయన తల్లి చక్కబడ్డాడు. అసంగుడు కదా, అసంగత్వం అన్నది మనకి కనపడుతూ ఉంటుంది గీతలో. మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీరు అసంగులే. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామీజీ దండం పెట్టి, స్వామీజీ మీరు మహాత్ములు మేము అల్పాత్ములము అని ముందే జాగ్రత్త పడతారు, ముందుగా జాగ్రత్త పడిపోతారు. లేకపోతే ఎందుకంటే మనం కూడా స్వామీజీలాగా తయారైతే ఇల్లు వాకిల్లు లేకుండా అయిపోతుందేమో అని అనుకుంటారు. అని మొత్తానికి ముందే జాగ్రత్త పడిపోతారు. లోకంలో ముఖ్యంగా హిందూ సమాజం, భారతీయ సమాజంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే, వైరాగ్యం అన్నది సన్యాసులకు ఉండాలి. అంచేతనే ఎక్కడైనా ఎవరైనా సన్యాసి వైరాగ్యంగా లేకపోతే అందరూ బుగ్గలు నొక్కుంటారు. బుగ్గలు నొక్కుకోవడం అన అది ఎక్స్ప్రెషన్ అంతే కదా. అయ్యో ఏమని చూడండి, ఆయన సన్యాసి అయ్యండి, అవ్వా ఎలా ఉన్నాడో అని బుగ్గలు నొక్కుంటారు. ఏం వైరాగ్యం సన్యాసులకైనా ఏమి, గృహస్థులకు అక్కర్లేదా ఏమి? అక్కర్లేదని అభిప్రాయం. గృహస్థులకి సన్యాసం వైరాగ్యం అక్కర్లేదు, సన్యాసులకు ఉండాలి అని అభిప్రాయం. ఇక్కడ భారత సమాజం అలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, గృహస్థులు బచ్చి జాతి అంటారు. వాళ్ళు ఈ వైరాగ్యం యొక్క సమస్యల నుండి చక్కగా తమని తాము కంచె కట్టుకుని కూర్చుని ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ నాట్ అన్లైక్ గాడ్ ద ఫాదర్. మీకు ఈశ్వరునికి ఆ భేదం తెలుస్తుంది, ఆ డివినిటీ మీ అందే ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్. పాపములు అనే ఉంటాయి, సిన్స్ అనే పాపములు. పాపములు ఏమిటో మీరు లిస్ట్ రాయమన్నారనుకోండి, ఎవరైనా వేదం చదువుకున్న వాళ్ళు లేకపోతే పండితులను పౌరాణికులను లిస్ట్ రాయమన్నారనుకోండి, వాళ్ళు లిస్ట్ రాసి పెడతారు. సురాపానము పాపం అని మొట్టమొదట అది రాస్తాడు, సురాపానం. తర్వాత స్తేయము, సేమ్ అంటే అపహరించడం. అపహరించడంలో కూడా ఎటువంటి అపహారము, బ్రహ్మస్తేయము, బ్రాహ్మణుని యొక్క సొమ్ము అపహరించుట. ఏ అపహారమైనా పాపమే, బ్రాహ్మణుని సొమ్ము అపహరించడం పెద్ద పాపము. అది రెండు అలా పెడతాడు. స్తేనహ గురు తల్పగహ అని మంత్రం, దానికి స్వరాలు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ లిస్టు చేస్తాడు, ఇవి పాపాలని. ఓ మహాత్ముడు పాపాల లిస్టు తయారు చేసి పెట్టాడు. ఒకటి కోపము. ఎక్కడైనా మీరు పండితులు ఎవరైనా కోపము పాపములలో లెక్క వేస్తుంటే చూసారా మీరు? కోపము. రెండు అసూయ,
మూడు విద్వేషము, నాలుగు అలాగే లిస్టు వేశాడు ఆయన. ఆ లిస్టు చూశాను నేను, ఆశ్చర్యం వేసాను. అబ్బా, ఆ మహాత్ముడి పేరు రామతీర్థ, స్వామి రామతీర్థ. కాబట్టి పాపము అంటే భావనాత్మకంగా ఉంటుంది పాపం, భావనలో పాపం ఉంటుంది, తర్వాత కర్మయందు ప్రకటమవుతుంది. అది వేదాంతం. భావన మనకు అక్కర్లేదు, కర్మే చూసుకో. లోపల కడుపులో ఎలా ఉన్నా పైకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో అని బాహ్యాడంబరమునకు చాలా ఎక్కువ ప్రాముఖ్యం. మామూలుగా సమాజంలో జనులు బాహ్య వేషానికి బాగా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. బాహ్య వేషం చాలా మెప్పించేట్లా ఉండాలి, ఇతరులు మెచ్చుకునేట్లా ఉండాలి. సమాజ జీవనం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తున్నారనుకోండి, ఓ డ్రెస్ ఉంటుంది, అది వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ధార్మిక జీవనంలో కూడా అదే పద్ధతి. వేషం గట్టిగా ఉండాలి, నామాలు గట్టిగా పెట్టుకోవాలి. నామాలు కాకపోతే పోనీ అడ్డంగానో నిలువుగానో గట్టిగా పెట్టాలి. ఏది మీకు అనుకూలమైతే అది. తర్వాత వేషం పంచకట్టు అది కూడా చాలా గట్టిగా ఉండాలి. ఈ వేషమే లోపల ఏమున్నా పరదేకే పీచే క్యాహే అన్నది అది ముఖ్యం కాదు. ఆ లోపల ఏముందన్నది ఎలా ఉన్నా పర్వాలేదు, లోపల ఏమీ పాండిత్యం లేకపోయినా పర్వాలేదు. ఈ రకంగా సమాజ జీవనం పోతూ ఉంటుంది. దాంతో మీకు ఆత్మవిచారము చేసి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లభించదు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీ అహంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇవన్నీ వదిలిపెట్టేసేయాలి. ఈ అహం పక్కన ఉన్నదంతా వదిలిపెట్టేయాలి. ముందు అహం చెప్పి తర్వాత అన్యన్నామ ప్రభృతే, ఆ ఇతర నామమును బట్టి వచ్చిన కండిషనింగ్ అంతని విడిచిపెట్టేసి టోటల్ అహంలోకి వెళ్ళిపోతే యు ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ ప్రజాపతి. అది మంచిది. సయత్పూర్వోస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుష. ఆ వాక్యం దగ్గర ఉన్నాము ఇప్పుడు. ఈ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఈయన సకల పాపములను, పాపములంటే ఎక్కడి నుంచే వచ్చింది అంటే ప్రజాపతి స్థానమును పొందుటకు కావలసిన ఆటంకములు, పొందుటకు వచ్చే ఆటంకములు, హృదయంలో ఉండే ఆటంకములు, తప్పుడు భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈయన దహించి వేసినాడు. అశ్వమేధయాగం ఈయన ఒక్కడే చేయలేదు, ఇలాంటి వాళ్ళు చాలామంది చేశారు. కానీ వాళ్ళందరూ కూడా ఆ పాపములను అంటే హృదయంలో ఉండే కాలుష్యమును అలా అట్టపెట్టుకున్నారు. వాళ్ళు దాన్ని పూర్తిగా కానీ సమగ్రంగా దహించలేకపోయినారు. పార్షల్గా దహించారో లేకపోతే కొద్ది కొద్దిగా దహించారో, కానీ ఈయన మాత్రం సంపూర్ణంగా దహించి వేసినాడు హృదయంలో ఉండే కాలుష్యములను. కాబట్టి అందరికంటే ముందు ఈయన ప్రజాపతి కూర్చున్నాడు. అధ్యతను అందరికంటే ముందుగా అందరికంటే పూర్ణంగా దోషములను దహించి వేసినాడు కనుక పుర్ ఉష్ పురుష అయినాడు. అది వాక్యం. దానికి భాష్యం చూద్దాము. విశేషపిండస్య మాతాపితృకృతం భవతి తత్కథయతి, వెరీ నైస్. సో ఇక్కడ మాతాపితృకృతం భవతి అనే పదప్రయోగం కొంచెం గమనించదగ్గది, ఎవరినైనా విద్వాంసులను అడగదగ్గ పదప్రయోగం. ఎందుకంటే మాతాచ పితాచ అన్నప్పుడు అక్కడ ఏకశేషం ఒకటి అలా ఉంటుంది, ఏకశేషం అనేది ఎలాగూ ఉంది. మాతృ పితృ అని ఉండద్దు. ఇప్పుడు ప్రాతిపదిక శుభలోపం చేసినట్లయితే ఆ మాతృ అని ఉండాలి, కానీ మాత అని ఎక్కడి నుంచి వస్తుంది? అది కొంచెం శాస్త్రి గారిని అడుగుదాం. నాకు సడన్గా ఇప్పుడు గమనించాను, తల్లి తండ్రి పెట్టిన పేరు మాతాపితృకృతం. మామూలుగా అయితే వీ వుడ్ ఎక్స్పెక్ట్ మాతృ పితృకృతం అని వీ వుడ్ ఎక్స్పెక్ట్, బట్ మాతాపితృకృతం అని కనపడుతోంది. సుబ్లోపం ఉండాలి కదా, సమాసంలో సుబ్బు లోపించాలి. మంచిది. సో సచ ఇప్పుడు ఇంకా తర్వాత వాక్యం సచ ప్రజాపతి. చ అంటే ఇంకా ఏదో చెప్తున్నారు ఆ ప్రజాపతి గురించి. ఆ ప్రజాపతి గారు చ అంటే మరియు పూర్వజన్మని సమ్యక్కర్మ జ్ఞాన భావనానుష్ఠానై అనుష్ఠానై సా
అతిక్రాంత పూర్వజన్మని, పూర్వజన్మనే అని కాకుండా అతిక్రాంత జన్మని అని పాఠాంతరం. మంచిది. నా దగ్గర అయితే పూర్వజన్మని అని ఉంది, పోనీ అలాగే కానివ్వండి, అతిక్రాంత జన్మనే అని పాఠం అంతే. అదే అతిక్రాంత జన్మని లేదా పూర్వజన్మని. మంచిది. సమ్యక్ కర్మ జ్ఞాన భావనానుష్ఠానై సాధకావస్థాయాం యద్యస్మాత్ అంటే ఎత్తు మంత్రంలో ఉంటుంది, దానికి అర్థం యస్మాత్ అని. కర్మజ్ఞాన భావనానుష్ఠానై ప్రజాపతిత్వం ప్రతిపిత్సూనాం పూర్వ ప్రథమ సన్. అది సచ ప్రజాపతి పూర్వ ప్రథమ సన్. ఆయన మొట్టమొదటి ఉన్నట్ట, ముందున్నాడంటే మొట్టమొదటి వాడు అని అర్థం. ఎందుకంటే లెక్క పెట్టేప్పుడు మధ్యలో మొదలు పెట్టరుగా, మొదటి పెడతారు వన్ అని. సో మొట్టమొదటి ఉన్నాడు. మొట్టమొదటి ఉన్నాడంటే ఏదైనా ఒక గ్రూప్లో మొట్టమొదటి ఉన్నాడా, ఏదైనా ఒక క్యూ ఏదో ఉంది. ఏమిటా క్యూ? ప్రజాపతిత్వం ప్రతిపిత్సూనాం పూర్వ సన్. ప్రజాపతి స్థానమును పొందగోరేవారు ఈయనొక్కడే కాదుగా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కావాలని కోరుకునే వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళెవాళ్ళు ఒకళ్ళకి ఇస్తారు. కాబట్టి ఎవళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. అర్హత ఎంతవరకు ఉందో చూసుకుని ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలి? 10 మంది కోరినా 100 మంది కోరినా ఎవడో ఒక్కడికి ఇవ్వాలి. వాళ్ళు పద్మశ్రీయో పద్మభూషణ్ ఏదో ఒక్కడికి ఇవ్వాలి. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి. ఓ ముస్లింకి, ఓ హిందూకి, ఓ క్రిస్టియన్కి ఇవ్వాలి అని వాళ్ళకి ఏదో క్యాలిక్యులేషన్. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఒక కాలుష్యం. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కాలుష్యాన్ని తుడిచివేయటానికి 10 ఏళ్ళో 20 ఏళ్ళో పడుతుందన్నా. అది పాపం నరేంద్ర మోడీ గారు చీపురు పట్టుకుని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు వస్తూ. కాబట్టి ప్రజాపతిత్వమును పొందగోరు వారు చాలామంది ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళలో ఈ ప్రజాపతి మొట్టమొదటి వాడు. ఏమిటి ఈయన మొట్టమొదటి? అసలు ప్రజాపతిత్వాన్ని పొందగోరి వాళ్ళు ఎలా పొందగోరుతారండి? కర్మ జ్ఞాన భావనానుష్ఠానై ప్రజాపతిత్వం ప్రతిపిత్సూనాం. సో చూడండి, అదే భావన అంటే అభ్యాసం. సో కర్మ జ్ఞానం అంటే ఉపాసన. కర్మ జ్ఞాన భావనానుష్ఠానై, అది సమాసం ఎలా ఉందో చూడండి. కర్మ అంటే కర్మ, అశ్వమేధాది కర్మలు. భావన జ్ఞాన అంటే ఉపాసన. ఇంకా భావన అంటే ఉపాసన అనడానికి వీర్లేదు. భావనా శబ్దానికి ఉపాసన అని అర్థం ఉంటుంది. కానీ ఇంక ఇప్పుడు ఉపాసన అప్పుడే వచ్చిందిగా జ్ఞాన శబ్దానికి. ఇప్పుడు భావన అంటే అభ్యాసం. అభ్యాసం పునఃపునః భావించుట, దాని పేరే అభ్యాసం. కాబట్టి భావన అంటే అభ్యాసపూర్వకముగా అనుష్ఠించుట. అనుష్ఠాన అభ్యాసం అంటే రిపిటేటివ్గా ప్రాక్టీస్ చేయుట అభ్యాస. దాంట్లో కూడా అనుష్ఠానం అంటే చేయుట, భావన అంటే అభ్యాసపూర్వకముగా చేయుట. అభ్యాసము అంటే రిపిటేషన్ అన్నమాట. కాబట్టి అదే కర్మను, అదే భావ, అదే జ్ఞానం ఉపాసనను పదే పదే చేస్తూ ఉండుట అంటే ఏమిటి? అంతకుముందు జన్మలో చేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే పూర్వజన్మలలో కూడా చేసి వాళ్ళు అలాగే దాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. అలా చేసుకుంటూ, కాబట్టి ఆ సమాసం తెలిసింది కదండి, కర్మలను ఉపాసనలను అభ్యాసపూర్వకముగా అనుష్ఠించుటలాచే. అనుష్ఠానై కూడా బహువచనం. అలా అనుష్ఠించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఆ అనుష్ఠానాలు చేస్తున్నారు. చేసి వాటి ద్వారా ప్రజాపతి స్థానాన్ని పొందగోరి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఈయన మొదటివాడు. ఏమిటి ఈయన మొదటితనం? ఏమిటి అంటే, ఈయన అతిక్రాంత జన్మయందు అంటే గడచిన జన్మయందు ఆ కర్మజ్ఞాన భావన సాధకావస్థలో ఉన్నాడు. ఆయన గడచిన జన్మయందు సాధకుడు అంటే ప్రజాపతి స్థానాన్ని సాధించటానికి కర్మలను ఉపాసనలను చేసే అవస్థది. ఆ అవస్థ యందు ఉంటున్నవాడై కర్మజ్ఞాన భావనానుష్ఠానములతో ఉన్నాడు ఆయన. ఎటువంటి కర్మజ్ఞాన భావనానుష్ఠానములు? సమ్యక్. మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయన చేసినటువంటి కర్మ ఉపాసనల యొక్క అభ్యాసపూర్వకమైన అనుష్ఠానములు సుతరాము మెచ్చదగినవి, ప్రశంసించదగినవిగా ఉన్నాయి.
ఆ కారణంగా మొట్టమొదటి వాడైనాడు. మొత్తం అంతా వచ్చేసింది. మొట్టమొదటి వాడయ్యి ఎందువల్లనైతే ఎత్ అంటే యస్మాత్, ఎందువల్లనైతే ఆ విధంగా కర్మలను ఉపాసనలను అనుష్ఠించేవాడు ఈయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. అభ్యాసపూర్వకంగా అందరూ అనుష్ఠిస్తున్నారు, కానీ ఈయన అనుష్ఠానంలో ఒక ప్రత్యేకత కలదు. అంచేతనే ఒకే జపం, ఇప్పుడు ఓ గాయత్రి సహస్ర గాయత్రి మీరు చేస్తారు, నేను చేస్తాను, నా మనస్సు అంతా ఎక్కడో ఉందో నా సహస్ర గాయత్రి యొక్క విలువ తక్కువ, మీరు శ్రద్ధతో చేస్తే మీ సహస్ర గాయత్రి యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. దాంట్లో మళ్ళీ డిఫరెన్సెస్ ఉండవా? అందరూ ఒకే విధంగా చేశారంటే అందరికీ ఒకే రిజల్ట్ వచ్చేస్తుందా? అలా రాదు, దెర్ విల్ బి డిఫరెన్సెస్. ఇప్పుడు ఫుట్బాల్ గేము 10-11 మంది ఆడతారు, గోల్ వేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. అంటే మరి వాడు ఫార్వర్డ్ కాబట్టి గోల్ వే, ఫార్వర్డ్ కూడా ఒక్కడు కాదు ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఫార్వర్డ్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళలో 5 ఉంటారు ఫార్వర్డ్స్, 3, 4, 5 ఉంటారు, వాళ్ళలో ఎవడో ఒకడు వేస్తాడు గోలు. కాబట్టి ఆ గోల్ వేసిన వాడికి ప్రతిష్ట. ఒకప్పుడు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు కూడా గోలు వేయలేకపోతారు, ఒకప్పుడు పేరు లేనివాడు గోల్ వేస్తాడు. యు నెవర్ నో, ఇట్ గోస్ లైక్ దాట్. కాబట్టి ఆ విధంగా ఏ కారణము చేతనైతే ఈయన మొట్టమొదట ఉన్నాడో, అస్మాత్ ప్రజాపితత్వ ప్రతిపిత్సు సముదాయాత్ సర్వస్మాత్ ఆదౌ ఔషత్, ఈయన మొట్టమొదటి ఉన్నాడు కాబట్టి ఈ ప్రజాపతి స్థానమును పొందగోరే సముదాయం ఒకటి ఉంది, పెద్ద గ్రూపు, ఆ గ్రూపులో మొట్టమొదటి ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికంటే ముందుగా ఈయన దహించి వేసినాడు, తగలబెట్టినాడు. దేన్ని తగలబెట్టాడు అంటారు? కిమ్, దేన్ని తగలబెట్టాడు అంటాడు, దేన్ని ఒకదాన్ని తగలబెట్టాలి కదా, దేన్ని తగలబెట్టాడంటే ఆసంగాజ్ఞాన లక్షణాన్ సర్వాన్ పాప్ మనహా ప్రజాపతిత్వ ప్రతిబంధ కారణ భూతాన్, సకల పాపములను తగలబెట్టేసినాడు. సకల పాపములను తగలబెట్టాడు. మీరు ఎవరినా ఒక ఆర్థడాక్స్ పండితుడిని అడిగారనుకోండి, ఏమన్నా సకల పాపములను తగలబెట్టేసాడట, ఏమిటి తగలబెట్టుంటాడని అడిగారనుకోండి, కంచంలో భోజనం చేసిన పాపం, దక్షిణం వైపు కూర్చుని భోజనం చేసిన పాపం, కాళ్ళు తడుక్కున్నప్పుడు మడవల తడవకుండా ఉండిపోయిన పాపం, తర్వాత ఉల్లిపాయ పకోడీలు ఎప్పుడో రాత్రి తిన్నాడు ఆ పాపం, తర్వాత వాడెవడో బ్రాహ్మణుడా లేకపోతే క్షత్రియుడా తెలుసుకోకుండా వాడు వండిపెట్టిన అన్నం తిన్నాడు అదో పాపం, ఇలాంటి పాపాలన్నీ తగలబెట్టుంటాడు అని చెప్తారు. ఇలా తయారయ్యారు వీళ్ళు, మతాన్ని భ్రష్టు పట్టించేశారు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు మతాన్ని భ్రష్టు పట్టిస్తాడో మిగతా సమాజం ఏమైపోతుంది? బ్రాహ్మణుడు మతాన్ని సమాజానికి సరిగ్గా అందివ్వాల్సిన వాడు కదా, వాడు ఆ రకంగా తయారయ్యేప్పటికీ దీని పేరే కలియుగము, దాని అందువల్లనే కలి. అది సంగతి. ఆయన కంచి కామకోటి పెద్ద పీఠాధిపతి అనేవారు ఆయన. నాకు తెలిసి భారతదేశంలో 350 మంది బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పాడు ఆయన. మరి ఆ లెక్క ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నాకు తెలియదు, కానీ 350 మంది బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పాడు ఆయన. అలా లెక్క వేశారు ఆయన. అది సంగతి, వెరీ ఇంట్రెస్టింగ్. మరోలా అనుకోకండి, ఆ సందర్భాన్ని బట్టి నేను కావ్యకంఠ గణపతి ముని గారి ప్రేరణ నాకు, అందుకోసం అలా చెప్పాను. సో ప్రజాపతిత్వ స్థానాన్ని పొందటానికి కర్మ అనుష్ఠానం చేసేస్తే సరిపడదు, ఆ ప్రతిబంధకములను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కర్మని ఉపాసనని చేసేసి చేతులు కడిగేసుకుని ఇంక మేము కర్మలు చేసేసాం ఉపాసనలు చేసేసాం కాబట్టి ఇంక ఈ పైన మేము ఎలా ఉన్నా సాగిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. అలా ఉంటే తప్పది. సో ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, సంధ్యావందనాదులు గట్టిగా చేస్తాడు, ఏదో రుద్రుడికి అభిషేకం ఉంటాడు, ఇచ్చేస్తాడు వచ్చేస్తాడు, తర్వాత జ్యోతిషం అంటాడు. జ్యోతిషం కర్మల్లో, జ్యోతిషం ఈశ్వరారాధన ఎలా అవుతుంది? జ్యోతిషం ఈశ్వరారాధన ఎలా అవుతుంది? ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తే ఈశ్వరారాధన అవుతుంది, కానీ ఈ గ్రహం అక్కడ ఉంది అటుకే చూస్తుంది, ఆ గ్రహం ఇటుకే చూస్తుంది, దీన్ని మనకు అనుకూలంగా తిప్పుకోవడం ఎలాగంటే ఇదేదో పాలిటిక్స్
గ్రహాలకు సంబంధించిన పాలిటిక్స్లా ఉంది తప్ప, ఇప్పుడు ఈ పార్టీ వాడు మనకు అనుకూలంగా లేడు, వాడిని మన వైపల్లా తిప్పుకోవడం. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ రెండు ముక్కలైంది, ఏ ముక్క మనకు అనుకూలంగా ఉంటుంది అని చూస్తే అది ఇది గ్రహాలను మీకు అనుకూలం చేసుకోవడంలాగే ఉంది. అది కూడాను పార్టీ బాజీలాగుంది తప్ప అంతకంటే వేరే ఏం కాదు. అదంతా ఈశ్వరారాధన ఎందుకు అవుతుంది? దానికి ఈశ్వరారాధనకి సంబంధం ఏం లేదు. కానీ దాన్ని కూడా ఈశ్వరారాధనలో లెక్క వేసేసుకుని అలాగా తయారు చేసి సమాజాన్ని తప్పుదారి పట్టించడం తప్ప వేరే ఏమీ కాదు. ఎందుకునో ఈ పూట ఇలా మొదలుపెట్టాను నేను. ఐ విల్ కమ్ బ్యాక్. కాబట్టి సకల పాపములను కడిగి వేసుకున్నాడు ఈయన. ఈ పాపములు అంటే కర్మలను, ఇప్పుడు ఒక ఆయన కర్మలను అన్నింటినీ చేస్తాడు, జ్యోతిషం అంటాడు, మాట్లాడితే ముహూర్తం అంటాడు, గ్రహాలు అంటాడు. చెప్పుల్లో కాళ్ళు పెట్టాలంటే ముహూర్తం చూసి దుర్ముహూర్తం లేకపోతేనే చెప్పుల్లో కాళ్ళు పెడతాడు, లేకపోతే అసలు చెప్పుల్లో కాళ్ళే పెట్టాడు, అలా కూర్చుని ఉంటాడు సోఫాలో. సో అలాంటి మనిషి కోపం వచ్చేసి ఎవరి దగ్గరకో వెళ్ళి చెడమడా తిట్టి వచ్చాడు. ఇప్పుడు నోటుకు వచ్చిన తిట్లన్నీ తిట్టి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే వాడిని తిట్టడం దానికి పాపంతో సంబంధం లేదనుకుంటాడు. ఆయన ఎటు వచ్చి సాయంకాలం పూట ఆచమనం చేసేప్పుడు పశ్చిమం వైపు తిరిగి ఆచమనం చేస్తే పాపం అంటాడు. ఆచమనం పశ్చిమం అయితేనేటి, ఉత్తరం అయితేనేటి? ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయాలి, అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం ఇవ్వాలంటే వీడు పడి వాడిని ఎక్కడి నుంచి మీరు ఫోటో తీస్తే తెలుస్తుంది, మీకు వీడియో తీస్తే వాడు గుంజిళ్ళు పడిపోతూ ఉంటాడు. ఇలా ఇటువైపు ఇంత దాకా కూర్చున్నవాడు అటు తిరుగుతాడు, ఎందుకని ఆచమనం ఉత్తరం వైపు తిరిగి చేయాలి. ఆచమనం అటు తిరుగుతాడు, అటు తిరిగి ఆచమనం చేసేప్పుడు ఇలా చేయడు. ఎందుకంటే ఇలా చేసినట్లయితే, ఇలా చేసాడనుకోండి, చేతులు కాళ్ళకే ఆవల వైపు ఉన్నాయి, అలా ఉండకూడదు. కాబట్టి కాళ్ళు కొంచెం విడదీసి చేతులను కొంచెం ముడిస్తే అప్పుడు చేతులు కాళ్ళ మధ్యలోకి వస్తాయి. అప్పుడు ఆచమనం తూర్పు ఉత్తరం వైపు తిరిగి చేసి మళ్ళీ ఇటు తిరిగి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అలాగ గుంజీలు పడిపోతూ ఉంటాడు, ఏవో ట్రబుల్ పడిపోతూ ఉంటాడు. పొరపాటున ఎవడైనా ఉత్తరం వైపు తిరగకుండా పశ్చిమ వైపు తిరిగి ఆచమనం చేశాడని వాడికి బుద్ధి లేదు, పశ్చిమ వైపు కూర్చుని ఆచమనం చేస్తున్నాడు అని తప్పు పడతాడు. ఇవి పాపాలు. శంకర్లు ఏమంటున్నారంటే రెండే పాపాలు లెక్కేశారు ఆయన, ఆసంగము అజ్ఞానము, ఈ రెండు పాపాలు. రామతీర్థ 7-8 పాపాలు లెక్క వేశారు, వాటన్నింటినీ కండెన్స్ చేస్తే ఈ రెండులో పడతాయి. ఆయన సిన్ అనే టాపిక్ మీద 2 వ్యాసాలు ఉన్నాయి, ఆయన 2 ఉపన్యాసాలు, దాంట్లో ది ఏదో పేరు మీద ఉన్నాయి, అవి చాలా గొప్పగా ఉంటాయి. దాంట్లో పాపం అంటే ఏమిటి? ఆసంగము అజ్ఞానము. ఆసంగము అంటే సంసారాసక్తి, సంసారం మీద ఆసక్తి పెట్టుకోవడం. ఆసక్తి అంటే ఏమిటో తెలుసునండి? ధనం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఇది నాది అనే డబ్బుని అదే ప్రాణం అన్నట్టుగా పట్టు కూర్చోవడం. విధులు పెట్టడం చేత కాదు, అలా పట్టు కూర్చోవడమే చేతనం, పోగేయటమే చేతనం తప్ప ఇచ్చేయటం చేత కాదు, అదో పాపం. ఆసంగం అది. తర్వాత భార్యాపిల్లలు ఉంటారు, వాళ్ళతోటి ఆసంగం కలిగి ఉండడం. దానివల్ల ఏమవుతుందంటే వీడు వాళ్ళకి బరువు, వాళ్ళు వీడికి బరువు. బరువే కదా, మరి ఆసంగం ఉన్న చోట బరువే కదా. వాడి సంగతి చూడ ఆయన సంగతి చూడండి బాబు, పెద్ద ఆయన, ఆయనకి ముఖం ముడుచు కూర్చుంటాడు కోపం వస్తే అని. ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే తమ పనులు మానుకుని ఈయన పనులు చేసి పెడుతూ ఉంటారు. ఏమండి అలా కొంతకాలం చేస్తారు, తర్వాత వాళ్ళు విసిగెత్తి ఈయన కేసు పట్టించుకోవడం మానేస్తారు. ఆఖరికి ఈయన ముక్కు మూతి ముడుచు కూర్చోవడం ఎలాగూ తప్పదు. అల్టిమేట్గా ఇలా ఉంటుంది, ఆసంగం అంటే అలా ఉంటుంది. వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి, ఉండరు, ఉండలేరు ఒకటి, ఉండరు ఒకటి. అంటే అన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా ఉండలేరు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఒకటి అది. 1 నెంబర్ 2, అనుకూలంగా ఉండగలిగినా కూడా ఈయనకు అనుకూలంగా నేనెందుకు ఉండాలి అనే ఒక అహంకారంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఉండగలిగి కూడా ఏదైనా కొంత అనుకూలంగా ఉండొచ్చు, తప్పే ఉంది, పెద్దలకి సేవ చేస్తే పాపం కాదు పుణ్యమే కదా, వాళ్ళకే ఉపయోగమే. నిత్యం వృద్ధోపసేవినహ అని పెద్దవాళ్ళకి సేవ చేశారనుకోండి, ఇప్పుడు ఎవరైనా పెద్ద ఆయన మెట్లు ఎక్కి కష్టపడి నడిచొస్తున్నారనుకోండి, పోనీ ఆయన సంచి మీరు పట్టుకుంటే మీకే నష్టమా? కష్టపడి మీరు ఏమైనా చేదు మింగుతారా ఏమి? ఆ మాత్రం సహాయం చేయొచ్చుగా పెద్దవాళ్ళకి, వయస్సులో ఉన్నవాళ్ళకి.
చేయరు. నేను ఆయన సంజయ్ ఆయనే మోసుకోవాలి, నేనెందుకు పోయింది అన్నట్టుగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు అలా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వీడు దుఃఖిస్తూ కూర్చుంటాడు. ఆసక్తి వల్ల మరి దోషాలన్నీ అలా ఉంటాయి. తర్వాత ఇంకా ఇతరములైన ఆసంగములు, ఏమిటి, ప్రజాపతి స్థానం నాకు చేయాలి, నాకు చేయాలి, స్వర్గానికి నేను వెళ్ళిపోవాలని అదో ఆసంగం, ఇలాంటివన్నీ పెట్టుకుంటాడు. కర్తవ్య కర్మానుష్ఠానం చేసి పరమేశ్వర అర్పణ బుద్ధితో చేసిన వాడికి ఆసక్తి ఉండదు. తర్వాత అజ్ఞానము, ఎప్పుడూ కూడా కర్మని అజ్ఞానంతో చేయకూడదు. జ్ఞాత్వా కర్మాణి కుర్వేత, తెలిసి చేయాలి తప్ప అజ్ఞానంతో కర్మని చేయకూడదు, తెలియకుండా కర్మని చేయకూడదు. అంచేతనే మీరు ఏదైనా కర్మ చేయదలుచుకుంటే ముందు అసలు ఆ కర్మ గురించి పూర్తిగా తెలుసుకుని స్టడీ చేసి చేస్తే సరిపడుతుంది. సత్యనారాయణ వ్రతం చేయాలనుకోండి, ముందు స్టడీ చేయడం, కథ కాదు. కథలో ఏముంటుంది, కథలో ఏముండదు, కథ కాదు, కల్పం ఉంటుంది. ఆ వ్రతం చేసే పద్ధతి ఉంటుంది, దాన్ని స్టడీ చేయాలి. దాన్ని స్టడీ చేస్తే మీకు కొన్ని మంచి సంగతులు తెలుస్తాయి. ఏమిటి, తూర్పు దిక్కు పరమేశ్వరుని యొక్క ప్రతినిధిగా ఇంద్రుడు, దక్షిణ దిక్కుకి యముడు, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఇంద్రుడు అనగానేమి, యముడు అంటే ఏమిటి, వరుణుడు అనగానేమి, పశ్చిమ దిక్కుకు వరుణుడు, ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత ఇంకా ఏవో చిన్న చిన్న మంత్రాలు పూజలు అవి ఉంటాయి, అవన్నీ తెలుసుకుని సత్యనారాయణ అంటే ఏమిటి అసలు, అవన్నీ తెలుసుకుని మీరు సత్యనారాయణ వ్రతం చేయాలి. కానీ అవన్నీ పురోహితుడు తెలుసుకుంటాడని మీరు ఊరుకుంటారు, ఆయన ఇంకొకడు ఎవడో ఇంకో పండితుడు వాడు ఎవడో తెలుసుకుంటాడులే అని ఆయన ఊరుకుంటాడు. కాబట్టి మీకు తెలీదు, ఆయనకి తెలియదు. కర్మ అయితే అయిపోతూ ఉంటుంది, అలా ఉండకూడదు. అజ్ఞానము అదే పాపము చూడండి. ఇటువంటి పాపములను ఆసక్తి అజ్ఞానము అనే రూపంలో ఉంటాయి. లక్షణము అంటే రూపము, ఆ రూపంలో ఉండే పాపములను ఆయన పూర్వజన్మలో తగులబెట్టినాడు. దాంతో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాడు. యస్మాదేవం తస్మాత్ పురుష పూర్వమౌషత్ ఇతి పురుష. ఈ విధంగా మొట్టమొదట తగలబెట్టాడు కాబట్టి ఈయనకి పురుష అని పేరు వచ్చింది. కాబట్టి పురుషకి నిరుక్తి, దీన్ని నిరుక్తి అంటారు, వ్యాకరణం కాదు. నిరుక్తి వ్యాకరణం వేరు, నిరుక్తి వేరు. వ్యాకరణం పదశాస్త్రం, పదం ఎలా తయారైందో చూసుకుంటారు, చూసుకుని పదం తయారయ్యాక అర్థం చెప్తారు. నిరుక్తి అర్థశాస్త్రం, వాళ్ళు అర్థం ఎలా పీకాలి దీని నుంచి చూసుకుంటాడు, దాని నుంచి అర్థం ఎలా లాగాలని చూసుకుంటాడు తప్ప పదం ఎలా తయారైందన్నది చూసుకోడు. మరి ఈ అర్థం ఇలా తీస్తే పదంలో ఫిట్ కాదంటే ఫిట్ చేద్దాం. పూర్వం ఔషత్, ఎప్పుడు ఫిట్ చేయాలి, ఓకే. వర్ణవ్యత్యయ వర్ణలోప, ఇలాంటివి వాళ్ళ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వర్ణాన్ని ఒకదాన్ని డ్రాప్ చేయి, వర్ణాన్ని తిరగయ్యి, దీర్ఘంగా ఉన్నదాన్ని హ్రస్వం చెయ్యి, హ్రస్వంగా ఉన్నదాన్ని దీర్ఘం చెయ్యి, లెఫ్ట్ అండ్ రైట్ సంప్రసారణం చేసుకో, ఇవి వాళ్ళ స్కీమ్స్ ఉన్నాయి. దానికి ఏదో శ్లోకం ఒకటి ఉంది, ఇవన్నీ చేసుకో. ఇప్పుడు పూర్వం ఔషత్ అని ఉంది కదా, ఓకే, డోంట్ బాదర్. ఔషత్ అంటే ఇది లంగ్ ప్రథమ పురుష ఏకవచనం, ధాతువు దగ్గరికి రా, ఉష. పూర్వం పుర్ సరిపడింది, పురుష పూర్వం ఔషత్ ఇది పురుష అని సరిపడి అని అలా నిరుక్తది. ఆయనకి అందుకోసమని పురుష అని పేరు వచ్చింది. ఎందుకని, ఈ సముదాయం అంటే అశ్వమేధ యాగాన్ని అశ్వమేధోపాసనని చేసిన మహాత్ములు, మహాపురుషులు వాళ్ళందరూ, గొప్ప ఉపాసకులు, కర్మ అనుష్ఠానం చేసిన వాళ్ళు. మనం ఊరికే ఉపన్యాసాలు చెప్తాం తప్ప వాళ్ళు కష్టపడి కర్మల్ని చేశారు కదా, మరి ఉపాసనలను కూడా చేసినారు. వాళ్ళందరిలోకి ఓ డజన్ మందో రెండు డజన్ల మందో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరిలోకి మొట్టమొదట ఉన్నాడు ఈయన. వాళ్ళందరూ ఇంకా ఆసక్తి పెట్టుకుని అలాగే అజ్ఞానం పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఉపాసనలు అయితే గట్టిగా చేశారు, కానీ ఆసక్తి అజ్ఞానం ఎక్కడికి పోతుంది? మీరు ఉపాసకుడిని చూడండి ఎవరినైనా, ఎంత జిడ్డు. ఆసక్తికి మరో తెలుగు అనువాదము జిడ్డు, ఆముదము జిడ్డు. ఆముదము జిడ్డు ఉంటుంది చూడండి, దాన్ని ఆసక్తి అంటారు. ఆముదం జిడ్డైనా సబ్బు పెట్టి కడిగితే పోతుంది. పూర్వం సబ్బు ఉండేది కాదు, పూర్వం ఎంతసేపు ఇసుకను మట్టి నీటితోటి పోయేది కాదు అది ఆముదం జిడ్డు. ఇప్పుడు సబ్బులు వచ్చాయి, సబ్బుతోటి పోతుంది. కానీ వీడి మనస్సులో ఉండే ఆసక్తి పోదండో,
అలాగే ఉపన్యాసాలు మనం చెప్తూ ఉంటాం వింటూ ఉంటాం కానీ ఆసక్తితో పట్టాన పోదు. ఆసక్తి పోవాలంటే ఆసక్తికి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, ఆసక్తిలో వీడికి తల బొప్పి కట్టే దెబ్బలు కొన్ని తగలాలి. నెంబర్ వన్, తగిలితే సరిపడదు. నెంబర్ టూ, దెబ్బలు తగిలిన వాటిని ఆ అనుభవాలను వీడు వేదాంతాధ్యయనము అనే ప్రకాశంలో పరిశీలించి చూసుకుని పాఠాన్ని నేర్చుకోవాలి. ఇంత పని అయితే అప్పుడు ఆసక్తి పోతుంది, లేకపోతే పోదు. ఏం ఆసక్తి అంటే మాట్లాడుకున్నారా? ఆసక్తి కనుక ఆసక్తి పోయిన వాడిని మీరు చూపించండి నాకు, వాడు బ్రహ్మజ్ఞానే. బ్రహ్మజ్ఞానానికి మనకి మధ్యలో ఏం అడ్డు ఉన్నది? ఆసక్తియే. కాబట్టి ఆయన మహాపురుషుడు ఆసక్తిని, తర్వాత అజ్ఞానాన్ని, ఈ రెండింటినీ నాశనం చేసిన వాడు మనకు కనపడ్డం. మిగతావేవో ఏదో బ్రహ్మచర్యం అని, లేకపోతే భోజనం విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటించటము, ఇలాంటివేవో చాలా చేస్తారు. ఈ ఉపాసకులు వీళ్ళు ఉన్నారే, చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తారు, అదేమీ సమస్య ఏం కాదు. కానీ ఈ జిడ్డులాగా ఉన్న ఆసక్తి, అజ్ఞానము, ఎవడైనా వెళ్ళి ఆయనతో చెప్పడానికి భయం కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకంటే తెలుసున్న మునగాడెవడో లేడన్నట్టుగా ఉంటాడు ఉపాసకుడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు తెలియదని చెప్పారనుకోండి, మిమ్మల్ని కళ్ళతో చూసే కాల్ చేసి ప్రయత్నం చేస్తాడు. మీకు ఎవడైనా చెప్పగలడా? గుండె చెరువ చెప్పడానికి గుండె చెరువ. అంత అహంకారంగా ఉంటారు, అజ్ఞానంలో ఉంటారు. ఒక ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. వస్తే ఆయన అంటాడు, ఒక అయోగ్య వ్యక్తి చేతుల్లోంచి నేను అవార్డు తీసుకోవాల్సి వస్తుంది అంటాడు ఓపెన్గా. అయోగ్య వ్యక్తి ఎవరు? ఆయన దృష్టిలో అబుల్ కలాం గారు. ఆయన ముస్లిం అని ఆయన అభిప్రాయం, ఆయన అయోగ్య వ్యక్తిని ఓపెన్గా అంటాడు. కానీ తీసుకున్నాడు, చూసారా? రిటర్న్ చేయొచ్చు కదా, తీసుకున్నాడు. నేనున్నాను అక్కడ, నేనున్నాను ఆయన చేతుల్లో తీసుకోవటం మీ భాగ్యం అండి అని చెప్పాను. ఆయన మీ భాగ్యవంతులు, మీరు ఆయన చేతుల్లో తీసుకునే భాగ్యం మీకు కలిగింది, అందరికీ కలగలేదు అది. ఈ జిల్లా మొత్తానికి మీరు పుణ్యాత్ములు అని నేను చెప్పాను, ఓపెన్గా నేను చెప్పాను. ఆయన అంత ఓపెన్గా చెప్పినప్పుడు నేను మాత్రం ఓపెన్గా చెప్పొద్దు చెప్పాను. అయితే ఈ పత్రికా విలేకరులు వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు కనుక సరిగ్గా రికార్డు చేస్తుంటే దిస్ వుడ్ హ్యావ్ బికమ్ ఏ నేషనల్ న్యూస్. రండి, నేషనల్ న్యూస్ అవ్వాల్సిన మాట ఇది. రాజమండ్రి టౌన్లో జరిగిన సభలో నేను అలా అన్నందుకు ఆయన ఆలోచించుకోవాలి కదా, నేను అయోగ్య వ్యక్తి నుంచి తీసుకుంటున్నాను. పైగా ఆయన అన్న పదం కూడా తప్పు పదం, నిషేధిత వ్యక్తి నుంచి తీసుకుంటున్నాడు అన్నాడు. నిషేధిత అని తప్పది, నిషిద్ధ అని ఉండాలి. అసలు వ్యాకరణం తప్ప అక్కడ, ఎందుకంటే అక్కడ తా ఉంటుంది, దానికి ఇడాగమనం రాదు. ఇడాగమనం రాకపోతే మీకు గుణం ఉండదు, గుణం లేకపోతే ఇంకా జషస్తథోర్ధోధ అని నిషిద్ధ అవుతుంది. అది ముందు ధా అయ్యి తర్వాత దా అవుతుంది. నిషిద్ధ నిషేధిత తప్పు ప్రయోగం. ఎవరైనా పండితులు విన్నారంటే అలా ఆయన అలాగా పోల వ్యాకరణం అలా పక్కన పెట్టి నేనేమని చెప్పానంటే అటువంటి మహాపురుషుడి చేతిలో తీసుకోవడం మీ భాగ్యం అండి అని చెప్పాను. ఆయనకి నా మీద ఇంత కోపం వచ్చింది, చేతిలో కర్ర పుచ్చుకుని కొట్టేసి ఉండేవాడు. ఆయన సన్యాసిని కొడితే బాగుండదని అందరూ అని ఆగి ఉంటాడు. ఆయన అంత కోపం వచ్చింది. చూడండి, అజ్ఞానం అన్నది ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వ్యక్తి యొక్క పాండిత్యము, సంస్కారము అలా ఉన్నాయి. మీరు దాన్ని బట్టి చూసుకోండి. ఇంత అలా ఎందుకు చెప్పారంటే అబుల్ కలాం లాంటి మహాపురుషుణ్ణి అంత మాట అంటాడు పట్టుకునే. అది అందుకోసం చెప్పారు. మన దేశం గర్వించదగ్గ వ్యక్తి కదా ఆయన. అస్తు, కనుక ఇలాగనమాట. కాబట్టి ఈ అనుష్ఠానం, ఈ కర్మానుష్ఠానం చేస్తే సరిపడలేదు. ఆసక్తి ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, ఈ రెండింటిని దహించగలగాలి. ఆయన ప్రజాపతి దహించినాడు. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. డైగ్రెస్ అంటే అసలు ఆసక్తి, అజ్ఞానము,
విద్వాంసులలో కూడా ఏ స్థాయిలో ఉంటుందని చూపించడం కోసం మీకు నేను అలా చెప్పాను. యథాయం ప్రజాపతి ఓషిత్వా ప్రతిబంధకాన్ పాప్మనః సర్వాన్ పురుషః ప్రజాపతిరభవత్. అది ఇప్పుడు మంత్రం అందాము. ఆ మంత్రాన్ని చెప్తున్నారు. ఏమిటంటే మంత్రం, ఓషతి హవై సహ తం యోస్మాత్ పూర్వో బుభూషతి. ఓహో, అది కాదా మంత్రం? ఓహో, ఓకే ఓకే ఓకే. ఓషతి హవై సతం, ఓకే అది ఉందిగా. ఓషతి హవై సతం యోస్మాత్ పూర్వో బుభూషతి. ఆహా, లేదా అది నేను సంగ్రహం చేసాము అనే మాట మర్చిపోతూ ఉంటా. అది ఉంచండి, మీరు ఉంచండి. నేను కొన్ని సంగ్రహం చేశాను, ఊరికే అవసరమైనవి మాత్రమే అట్టబెట్టి. తస్మాత్ పురుష, ఓకే. ఇంకా మిగిలింది పెద్ద ఇంపార్టెంట్ కాదనే అభిప్రాయంతో అక్కడతో అది ఆపేశాను. పూర్వం ఔషధితి పురుష, అక్కడతో సరిపెట్టాను. మంచిది. అక్కడ ఏమంటారంటే, అక్కడ ఆయన అంటే మొదలుపెట్టాను కాబట్టి చెప్తున్నాను. ఆనాడు ఆ కల్పంలో, గడజన కల్పంలో ఎవడో ఒక ఆయన కర్మను, అశ్వమేధయాగాన్ని, ఉపాసనని చేసి ఆసక్తిని అజ్ఞానాన్ని తగులబెట్టి అందరికంటే ఉన్నత స్థానంలో ముందుకు వచ్చి ప్రజాపతి అయ్యాడేమో, ఈరోజు మనం ఎందుకు పనికొస్తాం అని మీరు అనుకుంటారేమో. అలా అనుకోద్దు. ఈనాడు గనక మీరు ఆ కర్మను, ఉపాసనను చేసి ఆ పుణ్యాన్ని సంపాదించి ఆ ఆసక్తిని అజ్ఞానాన్ని మీరు తగలబెట్టగలిగితే మీరు కూడా ప్రజాపతి అవుతారు అని చెప్తున్నారు. అది అంటే ఇదేదో గడచిన కథ చెవినేసి ఊరుకోవడం కాదు, ఇప్పుడు మీరు కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే అలా చెప్పాలి, ఎందుకంటే మన వాళ్ళు పురాణం ఎలా వింటారంటే అప్పట్లో వాళ్ళు అలా చేశారండి, మనం ఎందుకు పనికొస్తాం అనేసి లేచకపోతారు. మొత్తం పురాణం అంతా విని, నల లేకపోతే సత్యవంతుడు సావిత్రి అంతా విని ఏవలుకుంటారంటే అప్పట్లో సావిత్రి వాళ్ళు కనుక అలా చేశారండి, మనం అక్కడ అలా చేయగలుగుతాం, మనం ఏదో మామూలుగా మనం ఉన్నట్టే మనం ఉంటాం అని అనేసుకుని వెళ్ళిపోతారన్నమాట. అలాగే ఏ కథ అయినా అంతే, తమకు అన్వయించుకోరు. అలా మీకు అన్వయించుకోకపోతే ఈ కథలన్నీ ఎందుకు మనకు వస్తాయి? ఎందుకు ఉపయోగం లేదు. కాబట్టి ఆ కర్మ ఉపాసనలు చేసుకుంటూ ఆసక్తి అజ్ఞానములను తగలబెట్టగలిగితే మీకు ప్రజాపతికి తేడా లేనే లేదు అని చెప్పారన్నమాట. అక్కడికి అది అయింది. తర్వాత సో బిభేత్ తస్మాదే కాకి బిభేతి. సరే, మొత్తానికి ఆ ప్రజాపతి ఎలా అయ్యాడో చెప్పారు. ఆయన ప్రజాపతి అయిపోయాడు కదా. ప్రజాపతి అయిపోతే ఇంకా అంతకంటే కావాల్సిందేముంది అనుకుంటారేమో. ఇది ఎలాగంటే ఏదో చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు కాబట్టి కృతార్థుడు అయిపోయాడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజాపతి స్థానం వచ్చినా అభిభేద్, ఆయన భయపడ్డాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవళ్ళు లేరు. సహా అభిభేద్, ఆయన భయపడ్డాడు. అంచేతనే ఆయన చూసుకున్నాడు, చుట్టూ చూస్తే తను తప్ప ఎవళ్ళు లేరని అనుకున్నాం కదా. తస్మాత్ ఏకాకీ బిభేతి, మొట్టమొదట ఆయన భయపడ్డాడు కాబట్టి ఈరోజు కూడా ఒంటరిగా ఉన్నవాడు భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకని, యు ఆర్ నాట్ అన్లైక్ గాడ్ ద ఫాదర్. మీరు గాడ్ ది ఫాదర్ కంటే అన్లైక్ ఏమీ కాదు, అదే డిఎన్ఏ మీదేను. ఆయన డిఎన్ఏలో భయం ఉంది కనుక మన డిఎన్ఏలో కూడా భయం ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు భయపడ్డాడు ఆయన, కాబట్టి మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాము. అంచేతనే మనం ఏం చేస్తామంటే నలుగురి మధ్యలో బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఒంటరిగా ఇప్పుడు అడవికి పోయి అక్కడ ఒక కుటీరం వేసుకుని ఉండొచ్చు కదా, అలా ఉండడు. సమాజంలో ఉండే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఎవరైనా కుర్రాళ్ళు, పెద్ద కొడుకో లేకపోతే ఏదో కొడుకు పెళ్లి చేసుకోవట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు పెళ్లి చేసుకోమంటారు ఫర్ వేరియస్ రీజన్స్. కొంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ ఎవళ్ళు పిల్లనివ్వరు, అందువల్ల పెళ్ళి అవ్వదు. పూర్వం మగవాడైతే చాలు పిల్లనిచ్చేవారు, కట్నం ఇచ్చి పిల్లనిచ్చేవారు. సమాజాలు మారిపోతూ ఉంటాయి. అంతకుముందు కన్యాశుల్కం ఉండేది,
అది పోయి వర శుల్కం వచ్చింది. వాడు మొగ పురుగైతే అలా లేవరు, మొగ పురుగైతే కట్నం ఇచ్చి పెళ్ళి చేసి అల్లుడని నెత్తిన పెట్టుకుని ఏదో చేసేవారు. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు పెళ్ళాడటం లేదు, తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని అమ్మాయిలు పెళ్ళాడటం మానేశారు. మా కావాల్సిన అబ్బాయిని మేమే పెళ్ళాడతాం అని పూర్వం వీడు చూసి నలుగురిని చూసి నాకు ఆ అమ్మాయి నచ్చిందని వాడు మొగాడు. ఇప్పుడు అమ్మాయిలు నాకు వాడు వద్దంటున్నారు, నాకు ఐ డోంట్ హీ లైక్ హిమ్, వాడి ముఖం నాకు నచ్చలేదు, వాడి బిహేవియర్ నాకు నచ్చలేదు, వాడి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, వాడి చదువు నాకు నచ్చలేదు. అమ్మాయి పిహెచ్డీ చేసేస్తుంది, వీడు ఎంఏ అయ్యి ఉంటాడు, వాడి క్వాలిఫికేషన్ ఎంఏ ఒకటి నా ముందు ఎందుకు పనికిరాడు వాడు అని. ఈ రకంగా కొంతమంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కూడా ఉండట్లేదు ఈ కారణంగా, వెరీ హై క్వాలిఫికేషన్ ఉండడం మూలంగా అబ్బాయిలు కూడా పెళ్ళి కాకుండా మిగిలిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు, కొంతమంది అబ్బాయిలు పెళ్లి చేసుకోరు, వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, పెళ్లి చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి వైరాగ్యం అనండి వాటెవర్ దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. అలా బ్రహ్మచారులుగా ఉండిపోతారు, ఉండిపోయి సన్యాసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్. అటువంటి వాళ్ళలో మనం వాళ్ళని సంసారంలోంచి బయటికి లాగే ప్రయత్నం మనం చేయకూడదు. కొంతమంది హే ఎందుకే నా చుట్టూ తిరుగుతావు, ఎందుకు పోయి నీ చదువు నీ ఉద్యోగం చేసుకున్న అమ్మాయిని పెళ్ళాడి కాపురం పెట్టుకుని సుఖంగా ఉండి నేను భిక్షకు వస్తాను మీ ఇంటికని నేను ప్రోత్సాహం చేస్తా ఆ సందర్భాన్ని బట్టి. కొంతమంది ఇంక వీళ్ళు పనికిరారు వివాహం అన్నదానికి అటువంటి వాళ్ళనే మన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళతో కాలక్షేపం చేయడం. ఇంకా వాళ్ళకి ఏదైనా ఉపాయం మనమే చూపించాలి, ఎవరో ఒక సన్యాసే చూపించాలి కదా మరి. అందుకోసం వాళ్ళ ఇంకా వాడు హీఈస్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అని తెలిసిపోతుంది. అప్పుడు యూ కీప్ హెల్పింగ్ ది పర్సన్ స్టడీలో కానీ మరో దాంట్లో కానీ ఇలా నడుస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మచారి తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు, ఏమని వీడు ఒంటరిగాడు ఎలా బతుకుతాడు అని బెంగపెట్టుకుంటారు. కాబట్టి సమాజంలో ఒక బలమైన అభిప్రాయం సంస్కారం ఉంటుంది, ఏమని ఒంటరిగా ఉంటే భయము అనే సంస్కారం ఉంటుంది. తస్మాదే కాకి బిభేది అవతారిక యది దంతుష్టూషితం కర్మకాండ విహిత జ్ఞాన కర్మఫలం ప్రజాపత్యలక్షణం నైవ తత్ సంసార విషయం అత్యక్రామత్. ఏమండో చూడండి, ఇక్కడ దేన్ని స్తుతించారు, అప్పుడే స్తోత్రం అయిపోయి అప్పుడే శిరఛేదం మొదలవుతోంది. ఇంతవరకు స్తోత్రం చేశారు, గొప్పగా స్తుతించారు. స్తుతించగోరినది తుష్టూషితం, స్తోతం ఇష్టం. దేన్ని స్తుతించారు? కర్మకాండలో చెప్పిన ఉపాసనలు కర్మలు వాటి ఫలము. కర్మకాండలో చెప్పారు అశ్వమేధయాగ యాగము కర్మ విధానము కర్మకాండలో చెప్పారు, ఉపాసన కూడా కర్మకాండలో చెప్పారు. మీకు చెప్పే కదా ఉపాసన, యో వా అశ్వస్య మేధ్యస్య శిరో వేద. వేద అంటే ఉపాసన చేస్తాడు అని. యహ ఎవడైతే వేద ఉపాసన చేస్తాడో శీరు షణ్వాన్ మేధ్యో భవతి, వాడు కూడా అందరిలో అగ్రేసరుడు అవుతాడు, పవిత్రుడు కూడా అవుతాడు అని ఈ విధంగా ఉపాసనలు ఉన్నాయి. ఉపాసన చేసిన వాడు కూడా ఆ ప్రజాపతి లోకాన్ని పొందుతా, తద్ధైత లోకజిదేవ అని ఈ విధంగా కర్మకాండలో విధింపబడిన ఉపాసనలని కర్మలని స్తుతించారు. ఎలా స్తుతించారు? ఫలాన్ని చూపించి స్తుతించారు. ఇదే ఆ ఫలం. ఏమిటి ఫలం? ప్రజాపత్య లక్షణం ఫలం. ప్రజాపతి స్థానాన్ని పొందవచ్చు, అంత ఫలం ఉన్నది, అంత గొప్ప ఫలం ఉన్నది. అంత గొప్ప ఫలం ఉన్నప్పటికీ అది సంసారాంతర్గతంలోనే ఉంది తప్ప సంసారాన్ని అధిగమించి పైకి వెళ్ళినది మాత్రము కాదు. నైవ తత్ సంసార విషయం, విషయం అంటే ఫీల్డ్, గోచరం. సంసారము అనే ఫీల్డ్ని అతిక్రమించినది కానే కాదు. సంసారం అనే ఫీల్డ్కి డెఫినేషన్ ఏమిటో తెలుసునండి? జన్మ మరణములు నెంబర్ వన్, సుఖ దుఃఖములు నెంబర్ టూ. అది సంసారం అంటే ఆ ద్వంద్వాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. శంకర్లు ఏమైనా దృష్టాంతం చెప్పారంటే అలా భూ ఆనప బుర్ర, ఆనపకాయ బుర్ర ఉంటుంది చూసారా, ఎండిపోయిన ఆనపకాయ బుర్ర, అది సముద్రంలో పడుతుంది, వెళ్ళి ఎవడో పడేస్తాడు సముద్రంలో, నదిలో పడి సముద్రానికి చేరుతుంది. ఆ సముద్ర కెరటాల్లో ఆనపకాయ బుర్ర పైకి వెళ్తుంది కిందకి పడుతుంది, పైకి వెళ్తుంది కిందకి పడుతుంది. దాని పేరే సంసారం.
ప్రజాపతి స్థానాన్ని పొందుతాడు, ఆ పుణ్యం అయిన వెంటనే మళ్ళీ వెనక్కి వస్తాడు, ఆ కల్పం అయిన వెంటనే. అది అది నెంబర్ వన్, జన్మ మరణము అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సుఖము దుఃఖము, ఓ రోజు సుఖం ఇంకో రోజు దుఃఖం. ఈరోజు ఆరోగ్యం బాగానే ఉందండి, తిన్నది కడుపు నిండా తిన్నాను, భోజనం చేశాను, అరిగింది, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాడు. మొన్నడు ఏదో ఇంకొకటి ఏదో తేడా వస్తుంది, మళ్ళీ డాక్టర్ గారు వైద్యం ట్యాబ్లెట్లు ప్రారంభం. దాంట్లో మళ్ళీ దాంట్లోనే మళ్ళీ సుఖం దుఃఖం. మంచి మన మనస్సుకి నచ్చిన డాక్టర్ దొరికాడు అనుకోండి, సుఖం దాంట్లో సుఖం. కానీ వ్యాధి యొక్క నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది, దుఃఖం. ఆ డాక్టర్ ఫీజు కొంచెం తక్కువ తీసుకుని మనకి ఏదైనా కొంత బెనిఫిట్ చేసాడు అనుకోండి, సుఖం. కానీ మరి ఈ వ్యాధి యొక్క దుఃఖం కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇది దుఃఖం. ఆ మందు వేసుకుంటే మొన్నటి కొద్ది ఇంప్రూవ్మెంట్ వచ్చింది, సుఖం. అలాగా సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. ఎవడు తప్పించుకునేది ఏమీ లేదు. మరి మీరు దీన్నంతని పరిశీలించాల్సి ఉంటుంది. అంచేతనే మనిషి ఎలా ఉంటాడంటే, సంసారం అంటే ఇంకొకటి చెప్తున్నా మీరు గమనించండి, మనము చేరుకోవలసిన చోటికి ఇంకా చేరుకోలేదు అనే దాని పేరు అకృతార్థత అంటారు. ఇన్కంప్లీట్నెస్, ఇన్కంప్లీట్నెస్, ఫుల్ఫిల్మెంట్ లేకపోవడం, అన్ఫుల్ఫిల్మెంట్. నేను చేరవలసిన చోటికి చేరలేదు. ఏమండి, పొందవలసినది ఇంకా పొందలేదు. ఇది దీని పేరు సంసారం అంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అంటే, మీకు నేను ఓపెన్ ఐ మెడిటేషన్ చెప్తున్నా, సంసారం నుంచి బయటకు వచ్చేది. అంటే ఇలాంటివి ఎందుకు చెప్తానంటే, మీరందరూ సుఖశాంతులతో ఉండాలని నాకు ఒక ఆకాంక్ష, అందుకోసం అలా చెప్తూ ఉంటాను. ఎందుకు వచ్చింది ఈ ఆకాంక్ష అంటే, ఏమో ఎందుకు వచ్చిందో అలా వచ్చింది. సో మీరు ఎప్పుడైనా నడిచేప్పుడు మీ మనస్థితి ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు దానికోసం ఇప్పుడు లేచి నడవక్కర్లా, మీరు ఇంతకాలం నడుస్తూనే ఉన్నారు కదా, మీకు ఎలా ఉండిద్ది మనస్థితి. నడిచేప్పుడు అడుగు మీద అడుగు, అడుగు మీద అడుగు ఎలా వేస్తారు. మనం చేరుకోవలసిన చోటు ఒకటి ముందున్నది. ముందు అంటే దేశము, దేశదృష్ట్యా ముందున్నది, కాలదృష్ట్యా ముందున్నది. అప్పటికప్పుడు చేరుకోవాల్సిన చోటు చేరుకున్నట్టు అయిందా, కాలేదు. నడుస్తున్నాం కదా, మరి ఇంకా చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేదు. దేశత కాలత ముందు ఉన్నది చేరుకోవాల్సినది, వాడి పేరే సంసారి, వాడిని సంసారి అంటారు. బుద్ధుడు నడిచేవట్ట, ఆయన ఎలా నడిచేవట్ట అంటే, ఈ అడుగు అడుగు వేస్తాడు. అడుగు ఎందుకు వేస్తాడంటే, చేరుకోవలసిన చోటు ముందు ఉన్నది కాబట్టి వేసిన అడుగు కాదది. ఆ అడుగు అయితే సంసారం అంటారు దాన్ని. ఆ అడుగు ఏమిటంటే, నేను చేరుకోవలసిన స్థితిని ఎప్పుడూ చేరియే ఉన్నాను అని అడుగు వేస్తాడు. అది బుద్ధుని యొక్క నడక. బుద్ధుడు నడిచిన ఎన్ని వందల మైళ్ళు నడిస్తే, అన్ని వందల మైళ్ళు కూడా చేరుకోవలసిన గమ్యమును చేరుటకై నడవలేదు ఆయన. ఎందుకంటే చేరుకోవలసిన గమ్యాన్ని ఇంకా చేరుకోలేదు అంటే, వాడు బుద్ధుడవుతాడా అబుద్ధుడవుతాడా? అబుద్ధుడవుతాడు. ఆయన చేరుకోవలసిన, నేను చేరవలసిన గమ్యాన్ని ఎప్పుడో చేరేశాను, నేను చేరుకోవలసింది ఏమీ లేదు అనే కాన్షియస్నెస్లో, ఆ అంతర్దృష్టిలో, ఆ అంతశ్చేతన అలా ఉంటుంది. ఆయన లోపల ఉండే చేతన ఎలా ఉంటుందంటే, చేరుకోవలసింది నేను ఎప్పుడో చేరేశాను, కొత్తగా చేరాల్సింది ఏమీ లేదు అనే అంతశ్చేతనలో నిలిచి ఉండి నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉంటాడు. దాన్ని వాకింగ్ మెడిటేషన్ అంటారు. బుద్ధుడు ప్రవేశపెట్టిన మెడిటేషన్స్ ఇన్ని అన్ని కావు, వాకింగ్ మెడిటేషన్. కాబట్టి అది చాలా గొప్పది. కాబట్టి ఈయన ప్రజాపతి స్థానాన్ని పొందాడు, కానీ ఇంకా సంసారే. ఎందుకంటే ఇంకా ఏదో మనం పొందాల్సింది పొందలేదు అని అనుకుంటున్నంతకాలము, వాడు ప్రజాపతి స్థానాన్ని పొందినా కూడా సంసారమును అధిగమించిన వాడైతే కాలేదు. ఏమండి మీకు చెప్తా చూడండి, మీరు ఇంకా చేరుకోవలసిన స్థానాన్ని చేరుకోలేదు అనే ధోరణిలో, దాన్ని ధోరణి అంటారు,
ఆ రకమైన కాన్షియస్నెస్లో ఆ కండిషనింగ్లో మీరు జీవిస్తూ ఉన్నంతకాలము మీరు ఇన్సెక్యూర్గానే జీవిస్తారు. సెక్యూరిటీ ఉండదు, ఏదో ఇన్సెక్యూరిటీ, ఏదో బెంగ, చిన్న బెంగ ఉండొచ్చు, పెద్ద బెంగ ఉండొచ్చు, ఏదో బెంగ, అలాగే జీవిస్తూ ఉంటారు. అందరూ అలాగే జీవిస్తారు, సన్యాసులు కూడా అలాగే జీవిస్తారు. సన్యాసులు కదా అని ఏమి మీరు మరోలా అనుకోవద్దు. వాళ్ళకేవో లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలని చేరుకోవడం కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఏదో కొత్త ఆశ్రమం కట్టాలి అని లక్ష్యం పెట్టుకున్నాడు అనుకోండి, వాడు దానికోసం బతుకుతూ ఉంటాడు, దానికోసం వాడు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నాం, అక్కడ గోడ మీద గోడ, ఇటక మీద ఇటక పెట్టుకుంటూ ఉన్నాం. ఓ మహాత్ముడు అన్నాడు, అంటే హృషికేశ్ సందర్భంలో, హృషికేశ్లో గాడిదల లెక్క, గాడిద భుజం మీద రాళ్ళు మోసుకొస్తుంది గాడిద, వాడు కూలి ఏ బేసిస్ మీద ఇస్తాడంటే ఎన్ని గాడిదలు, ఎన్ని గాడిద వేసిన రౌండ్లు ఎన్ని, అది లెక్క. కాబట్టి గాడిదలను లెక్క పెట్టుకుంటూ ఉంటాడు, వాడు నాలుగు గాడిదలను పట్టుకొస్తాడు, నాలుగు గాడిదల భుజం మీద రాళ్ళు లేకపోతే ఇటకలు పట్టుకొచ్చి డంపు చేస్తూ ఉంటాడు. వీడు గాడిదలని కౌంట్ చేసుకుంటూ ఉంటాడు, ఫస్ట్ ట్రిప్ 4, సెకండ్ ట్రిప్ 8, అలాగ సాయంకాలం అయ్యేప్పటికి ఈవేళ 26 గాడిదలు అని కౌంట్ చేసుకుంటాడు. ఆ గాడిద పాపం కష్టపడుతుంది, దానికి నడ్డికి పుండు అయిందేమో, అవన్నీ చూసుకుంటే ఇంకే ఆశ్రమం ఎలా కడతాడు. అవన్నీ చూసుకున్నవాడు ఆశ్రమం అక్కడతో ఆ ఇటకల్ని ఆ గాడిదల్ని వదిలిపెట్టేసేరే ఇంకా రేపటి నుంచి నువ్వు తీసుకురావద్దని అన్నక్షేత్రానికి భిక్షకు పోతాడు. అవన్నీ చూసుకోడు గాడిదల్ని, ఆ గాడిదల హింస అదంతా కూడా అది వేరే దుకాణం. అది ఈయన ఆశ్రమం కట్టడమే లక్ష్యంగా పెట్టుకుని కట్టు, అలా ఆశ్రమాలు కడుతూ ఉంటారు. అంతా మతం పేరు మీద అన్నిపోతూ ఉంటుంది. జల్లి కట్టు అన్నది నడుస్తుంది, దానికి మతానికి దానికి ముడి, దానికి ఏమన్నా మతం పేరుతో అలా చేయొచ్చా? సంస్కృతి అనే పేరుతో ఆ బుల్ని ఆ రకంగా వీళ్ళు 1000 మంది ఉంటారు, సింగిల్ బుల్. వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే 1000 మంది కలిసి 1000 బుల్స్ని వీళ్ళు అటాక్ చేయాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క బుల్ అటాక్ చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా 1000 మంది కలిసి ఒక బుల్ని అటాక్ చేస్తే మనం విదేశాలకు వెళ్ళి మా సంస్కృతి చాలా గొప్పది, మేము ప్రపంచంలో కల్లా మోస్ట్ ఏన్షియంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్, వేదాంతం లాంటిది ఏదీ లేదు, హిందూ ధర్మం లాంటిది ఏదీ లేదు అని మేము పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం. ఆ రకంగా మేము డాలర్లు అవి సంపాదించుకుని వస్తూ ఉంటాం. ఇక్కడ జల్లికట్టు లాంటి మహాపాపాలని వీళ్ళు చేస్తూ ఉంటారు. అది మహాపాపం కంటే తక్కువ ఏమీ కాదు, అది గోవధతో సమానం. గోవధ అని గోమాంస భక్షణము ఎంత పాపమో, జల్లికట్టు కూడా అంతే పాపం. సుప్రీంకోర్టు మొత్తుకుంటోంది వద్దురా అని, అయినా వినరు వాళ్ళు. తెలుగు దాట్ ఈ అప్పీస్మెంట్ పాలసీ అన్నది మన ప్రభుత్వం వాళ్ళు ప్రారంభం నుంచి వస్తుంది, అదే కొద్దో గొప్ప అదే నడుస్తూ ఉంటుంది. ఒక్క క్షణాన్ని అది పోదు అలాగా వస్తూ. కాబట్టి ప్రజాపతి స్థానం కూడా సంసారమే, ఎందుకని ఆయన భయపడుతున్నాడు. భయం ఉందంటే సంసారం, భయం లేకపోతే ఈ క్షణంలో మీరు ప్రజాపతి కంటే పై స్థానంలో బ్రహ్మస్వరూపులే నిలిచి ఉంటారు. ప్రజాపతి కూడా సంసారంలోనే ఉన్నాడు అనే ఈ విషయాన్ని ఇతి ఇమమర్థం ప్రదర్శయిష్యన్నాహ. కాబట్టి ఈ విషయాన్ని చూపించబోతూ మంత్రం చెప్తోంది. ఏమని చెప్తోంది ఇప్పుడు ఆ మంత్రం? ఓషతి హవై, అది అయింది కదా, అది సోబిభేద్. ఓహో నేను ఇది రాంగ్ ఇది చూస్తున్నాను. సోబిభేద్, ఆయన భయపడ్డాడు, ఆ ప్రజాపతి గారు భయపడ్డాడు, అంటే ఆయన కూడా సంసారంలోనే ఉన్నాడు. తస్మాదే కాకి బిభేతి, మళ్ళీ ఇది వేరే. ఆయన భయపడ్డాడంటే డిఎన్ఏలో భయాన్ని ప్రవేశపెట్టాడని అర్థం. ఎందుకంటే మనందరం ప్రజాపతి గారి సంతానం, ప్రజాపతి గారి డిఎన్ఏ మనకు సంక్రమిస్తుంది. కాబట్టి ఆయన భయపడ్డాడు కాబట్టి ఆ డిఎన్ఏలో భయం వచ్చేసి ఈనాటికి కూడా ఒంటరిగా ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు. భాష్యం యథా అయం ప్రజాపతి, ఆహా కాదు వస్తున్నా, సహా ప్రజాపతి యోయం ప్రథమ
శరీరీ పురుష విధః వ్యాఖ్యాతః. అది సో విభేద అన్నది ప్రతీక. సో విభేద అని పడింది కదా అక్కడ, అది మంత్రం అలా ప్రారంభమవుతోంది. సో సహ అంటే ఎవరు? సహ అంటే ఆయన భయపడ్డాడు. ఆయనంటే ఎవరు? ఎవడైతే యహ వ్యాఖ్యాత, ఏ ప్రజాపతి గురించి మనం ఇంతవరకు చదివి ఉన్నామో ఆయన. యహ ప్రజాపతి వ్యాఖ్యాత, వ్యాఖ్యానం చేశారుగా మొదటి మంత్రంలో. ఏమని వ్యాఖ్యానం చేశారు? అయం ప్రథమ, ఈయన మొదటివాడు. పాపములనన్నింటినీ తగలబెట్టడంలో మొదటివాడు. శరీరీ అంటే బ్రహ్మాండ శరీరే అని అర్థం. బ్రహ్మాండమంతా కూడా ఆయన శరీరమే. అంటే శరీరాభిమానం వచ్చిందప్పుడే. శరీరాభిమానం వస్తే భయం వచ్చేస్తుంది వెంటనే. మీరు ఎప్పుడైతే శరీరం అవుతారో వెంటనే భయం వచ్చేస్తుంది. శరీరాభిమానం పోవడానికి దృష్టాంతము త్రిశూలము. త్రిశూలము శివుడిలో ఉంటుంది చూసారా, అది శరీరాభిమా. త్రిశూలంలో మూడు ఉంటాయి, ట్రైడెంట్. ఆ మూడు ఏమిటంటే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. గీతలో చెప్తారు ఈ మూడు గుణములను ఆయన అధిగమించినాడు. ఆ త్రిశూలం సూక్ష్మంగా ఉంటుంది, అది వినాశం చేస్తుంది. ఆ మూడు గుణములను అది చెండాడుతుంది. అందుకోసం త్రిశూలం అనే దృష్టాంతం. త్రిశూలమే, త్రిశూల హ్యాస్ బికమ్ ద క్రూస్ ద క్రాస్. త్రిశూలమే క్రాస్ అయింది. ఆ క్రాస్లో ఇలా త్రిశూలంలో ఇలా ఇలా వంకరగా ఉందని సాగతిస్తే ఏమంటుంది? క్రాస్. ఆయన కూడా, క్రైస్తు కూడా దేహాభిమానాన్ని త్యాగం చేయబట్టే క్రైస్త అయినాడు. దేహాభిమానాన్ని త్యాగం చేయకముందు ఆయన పేరేమిటి? జీసస్. దేహాభిమానాన్ని త్యాగం చేసి క్రైస్త అయ్యాడు. జీసస్ ఆఫ్ నేజరెత్ బికేమ్ ద క్రైస్ట్ బై క్రూసిఫిక్షన్. క్రూసిఫయింగ్ అంటే అర్థం ఏంటి? దేహాభిమానాన్ని విడిచిపెట్టడమే క్రూసిఫయింగ్ అంటే. అదొక సింబాలిక్. అస్తు, ఈయన శరీరీ, శరీరము గలవాడు అంటే శరీరాభిమానం ఉందన్నమాట. తర్వాత పురుష విధ, శరీరం గలవాడు కాబట్టి మీకు మళ్ళాగా నాకు మళ్ళాగా చేతులు కాళ్ళు కూడా ఉన్నాయి అని పురుషాకారంగా ఉన్నాడు ఆయన. ఆయన యహ వ్యాఖ్యాత, ఆయన సహ అభిభేద్ భీతవాన్, భయపడిపోయాడు ఆయన. ఎలా భయపడ్డాడో తెలుసిన? అస్మదాదివదేవా ఇత్యాహ అని శృతి చెప్తోంది. మీరు నేను ఎలా భయపడ్డామో ఆయన కూడా అలాగే భయపడ్డాడు. ఇప్పుడు అర్ధరాత్రి లేస్తూనే ఒంటరిగా ఉంటే భయపడతారు కదా. అలాగే ఈయన మామూలుగా మధ్యాహ్నం, అర్ధరాత్రే కానక్కర్లేదు, మధ్యాహ్నం కూడా ఈయన భోజనం చేసి నడుము వాల్చాడు అనుకోండి, ఈయన మామూలుగా టీ టైం అయ్యేప్పటికి లేచేపటికి ఇంట్లో ఎవ్వళ్ళు లేరనుకోండి, భయం ఏమిట్రా ఇలా అయిపోయింది, వీళ్ళందరూ ఏమైపోయారు అని ఒకసారి భయం వేస్తుంది. పోలే ఎక్కడికో వెళ్ళి ఉంటారు, ఇప్పుడే వస్తారు లేని అలాగే కూర్చున్నాడు అనుకోండి, అరగంట అయినా ఎవ్వళ్ళు రాలేదనుకోండి, భయం ఇంకా పెరిగిపోతుంది. సపోజ్ సాయంకాలం దాకా ఎవరు రాలేదనుకోండి, వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెడతాడు కంప్లైంట్ ఇవ్వడానికి. భయం, మనుషులు అలా భయపడిపోతారు, ఒంటరితనాన్ని భరించలేరు. యస్మాదయం పురుష విధః శరీరకరణవాన్ ఆత్మనాశ విపరీత దర్శనవత్వాత్ అభిభేద్ తస్మాత్ తత్సామాన్యాత్ అధ్యత్వేపి ఏకాకీ బిభేతి. తస్మాత్ ఏకాకీ బిభేతి, తస్మాత్ అందువలన. అందువలన అంటే తత్సామాన్యాత్, ఆ ప్రజాపతితో మనం సమానంగా ఉన్నాము. ఆ ప్రజాపతి ఏదో మనం, అది ఆయన పేరు అహం, మన పేరు కూడా అహమ్మే. ఆయన పుట్టాడు, మనం పుట్టాము. ఆయనకి చేతులు కాళ్ళు శరీరం ఉంది, మనకి చేతులు కాళ్ళు శరీరం ఉంది. ఆయన భయపడ్డాడు కాబట్టి మనం కూడా భయపడ్డాం. ఒంటరిగా ఉన్నందుకు భయపడ్డాడు కాబట్టి మనం కూడా ఎక్క. తత్సామాన్యాత్ అధ్యత్వేపి, ఈనాటికి కూడా ఏకాకిగా ఉన్నవాడు భయపడిపోతూ ఉంటాడు. ఏమంటే భయపడడానికి లాజిక్ ఉండొచ్చు కదా. ఇప్పుడు భయపడ్డంలో తప్పే ఉంది? భయపడ్డంలో కోపం రావడంలో తప్పే ఉంది? కోపం వచ్చిందంటే మరి వాడు తప్పు పని చేశాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, కోపం రావడంలో తప్పే ఉంది?
అని ఆర్గ్యూ ఎంతవరకు అయితే చేస్తారో అంతవరకు వాడు కోపం నుంచి బయటపడలేడు. అదొక రూలు. కోపం రావడంలో తప్పే ఉందని అనకూడదు, కోపం వచ్చింది తప్పది అనాలి. ఇప్పుడు ఓ సన్యాసి ఓ గృహస్థుతోటి మాటామాట అనుకున్నాడు. నేను అన్నాను, గృహస్థులతో మనం అలా మాటామాట పెట్టుకోకూడదండి అన్నాను. నన్ను నాతో నన్ను అడిగితే మరి నేను అలాగే చెప్తా. అంటే కాదండి, తప్పుగా మాట్లాడు. వాళ్ళు తప్పుగానే మాట్లాడతారయ్యా. మనం గృహస్థులతో పెట్టుకోకూడదు. అవసరమైతే నువ్వు నేను దెబ్బలాడుకోవచ్చు, తప్ప మనం గృహస్థులతో దెబ్బలాట పెట్టుకోకూడదు. రూల్ అది, గృహస్థులతో పెట్టుకోకూడదు. గృహస్థులు ఎవడైనా చెంప మీద కొట్టాడు అనుకోండి, వాడికి ఏం చేయాలి? రెండో చెంప చూపించాలి. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. వాళ్ళతో దెబ్బలాట పెట్టుకోకూడదు. వాళ్ళు భిక్షకు పెరిగి భోజనం సరిగ్గా పెట్టలేదు అనుకోండి, దెబ్బలాట పెట్టుకోకూడదు. ఆశీర్వచనం చేసి చక్క వచ్చేయాలి. వాళ్ళు ఏదో చేసి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మనం ఎప్పుడూ లొంగే ఉండాలి. గృహస్థులతో పెట్టుకోకూడదు. తప్పు వాళ్ళదైనా కూడా పెట్టుకోకూడదు. ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీరు ఒప్పుకోకుండా వాడితే తప్పు అంటూ ఉంటే ఆ కోపం ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు. కాబట్టి కోపం ఉండకూడదు. అలాగే భయము తప్పు. తప్పు అంటే ఏదో పాపం అని కాదు, మీలో అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం లేకపోతే భయం ఉండదు. విపరీత దర్శనం ఉండాలి, సమర్థించుకోకూడదు. అంటే ప్రజాపతి గారికి కూడా విపరీత దర్శనం ఉందా అంటే ఉంది. ఆయన విపరీత దర్శనం అంటే అర్థం ఏంటి? మీ ఆలోచన పద్ధతి అంటే ఇప్పుడు ఏదో చిన్న విషయాన్ని తప్పుగా తెలుసుకోవడం లాంటిది కాదు ఇది. మీ లోపల ఉండే కండిషనింగ్ దర్శనము. మీ విషన్ తప్పు, మీ థింకింగ్ తప్పు, మీ ఆలోచన ధోరణి తప్పు. ప్రజాపతి గారికి ఆ సమస్య వచ్చింది. చూడండి, ఈయన పురుష విధ అంటే శరీర కరణవాన్. ఆయనకు ఒక ఫిజికల్ బాడీ ఉంది, ఆ ఫిజికల్ బాడీకే విరాట్ అని పేరు. కరణములు ఉన్నాయి అంటే సూత్రాత్మ, మనస్సు ఉంది అంటే హిరణ్య గర్భుడు. ఇన్నీ ఉన్నాయి ఆయనకి, ఆ పేర్లు అలా వచ్చాయి. కాబట్టి శరీరము కరణములు ఉన్నాయి. ఎప్పుడైతే శరీరము కరణములు ఉండి ఇవి నావి, ఇవి నేను అని వీడు అనుకుంటాడో, ఆసంగం, అభిమానం. ఎప్పుడైతే అభిమానం వస్తుందో, ఇది నేను అనుకోగానే ఈ శరీరానికి ఏమైనా అవుతుందేమో. ఇది నేనైనప్పుడు శరీరమే నేను, దీనికి ఏదైనా అవ్వచ్చు, ఆత్మనాశం. కాదండి, ఆత్మకి నాశనం లేకపోవచ్చు, శరీరానికి నాశనం ఉంది కదా. మరి శరీరమే నేను అనుకున్నప్పుడు ఆత్మనాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఆయనకి ఎవడో చెప్పారు నువ్వు చచ్చిపోతావని చెప్పారు. ఎవడో ఈ జ్యోతిషం వాడు ఎవడో చెప్పాడు నువ్వు చచ్చిపోతావని. అప్పుడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోబోతున్నాను 6 మాసాల్లోనూ, నేను ఎక్కువ కాలం జీవించే ఉపాయం మీరు ఏదైనా చేస్తారా అని అడిగాడు. అంటే చేస్తానని అడిగిన. సో ఇలా పోతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా దీంట్లో శరీరమే తాను అనే అజ్ఞానం ఉండకుండగా ఈ రకమైన ప్రసంగాలు ఉండవు అసలు. కాబట్టి ఎప్పుడైతే ఆయనకి శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఈ సంఘాతం ఏదైతే కలదో, ఇది నేను అనే విపరీత దర్శనము ఉన్నదో, దాని కారణంగా భయపడ్డాడు. మీరు ఆలోచించు, మీకు భయం వేసినప్పుడు ఆలోచించండి. మీరు భయం ఎప్పుడైనా వేసిందనుకోండి, ఆలోచన, భయం వేసినప్పుడు భయం నుంచి పారిపోకూడదు. వెంటనే పెద్ద కేక పెట్టి పరుగులు ఎత్తకూడదు. భయం వేసినప్పుడు అక్కడ నిలబడి ఆలోచించాలి, ఈ భయం ఎందుకు వేస్తుంది. ఇప్పుడు అర్ధరాత్రి ఎక్కడో అడవిలోనో ఎక్కడో ఉండగా భయం వేసిందనుకోండి, అప్పుడు ఏమైనా ఆలోచించాలి, ఈ భయం ఎందుకు వేస్తుంది అంటే, ఇది అర్ధరాత్రి కదా, ఏదో పురుగో పుట్రో లేకపోతే సింహమో పెద్ద పులో మీద పడి చంపేస్తుంది. దేన్ని చంపేస్తుంది? దేహాన్ని కదా, నేను కాదు కదా, దేహము నేను కాదు కదా. తర్వాత పెద్ద పులి దేహము కూడా నా దేహమే, ఈ దేహము నేను కాదు, పెద్ద పులి దేహము నేను కాదు. అయితే అన్ని దేహములు నేనే, కాకపోతే ఏ దేహము నేను కాదు. పెద్ద పులి అందలే ఆత్మ కూడా నేనే కదా. కాబట్టి భయపడాల్సిందే ఉంది. దీంట్లో భయం ఏమున్నది? నేను దేహం అయితే భయపడాలి తప్ప దేనికి భయపడాలి అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భయం పోతుంది. సపోజ్ మీ దగ్గర ఓ ఇన్ని నోట్లు, 500 నోట్లు, 1000 నోట్లు, 10 లక్షలు ఉన్నాయనుకోండి సపోజ్, మీకు భయం వేస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు? నాదైతేగా, నాది కానే కాదు, దీంట్లో ఏది నాది కాదు, నేను పట్టుకొచ్చాను ఈ నోట్లను నేను
అవి ఒక మహాయజ్ఞంలో సమితలు అవుతుంటే అంతకంటే కావాల్సిన భాగ్యం వేరే ఏమీ లేదు అని మీరు పరిశీలించారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? భయం పోతుంది. భయం వేసిందంటే అజ్ఞానం ఉందని అర్థం. అది ప్రజాపతి గారికి అజ్ఞానం ఉంది, ఆయన చెప్తున్నారు శరీరకరణవాన్. అంచేతనే ఆత్మనాశ విపరీత దర్శనవత్వాత్, ఆయనకి విపరీత దర్శనం ఉంది. ఆయనకి విపరీత దర్శనవాన్, ఆయన జ్ఞానం అలా ఏడిసింది. విపరీత దర్శనము అంటే తప్పుడు అభిప్రాయంలో ఉండిపోయాడు ఆయన. ఏమిటండి తప్పుడు అభిప్రాయం? ఆత్మనాశ, తను నశించిపోతాడేమో, నశించిపోవడం అంటే హాని కలుగుతుందేమో, లేకపోతే చచ్చిపోతానేమో, లేకపోతే హాని కలుగుతుందేమో అనే భయంలో ఉంటారు. ఆత్మనాశ విపరీత దర్శనవత్వాత్ అభిభేద్, అందుకోసం భయపడ్డాడు ఆయన. ఆ భయం అనే డిఎన్ఏ ఇప్పటికీ మనలో ఉంది కాబట్టే మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ భయపడతాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమిటో అనిపిస్తుంది, నాకేమైనా అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడైనా అవ్వచ్చు, భవిష్యత్తులోనే అవ్వచ్చు, నాకేమైనా అయిపోతుందేమో అని భయపడతాడు. సో అలా ఎప్పుడైతే భయపడ్డాడో అదే అజ్ఞానము యొక్క చిహ్నము. మంచిది. కించ అస్మదాదివదేవ భయహేతు విపరీత దర్శనాపనోద కారణం యథాభూతాత్మదర్శనం సోయం ప్రజాపతి ఈక్షాం ఈక్షణంచక్రే కృతవాన్. హా స్మా, హా అంటే స్మాన్ అర్థం. మంత్రం చూడండి ఒక్కటే, సహాయమేక్షాంచక్రే. ఆయన ఆలోచించుకున్నాడు, భయపడ్డాడు. భయపడిన వెంటనే కొంతమంది ఎలా ఉంటారంటే భయపడిన వెంటనే అలా భయపడిపోతూనే ఉంటారు, అలా భయంలోనే ఉండిపోతారు. ఆ భయాన్ని ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు, ఈక్షాంచక్రే చెయ్యరు. ఈక్షాంచక్రే అంటే పరిశీలించుట, భయాన్ని పరిశీలించరు. అప్పుడు గమ్మున ఏం చేస్తాడు? సపోజ్ ఒంటరిగా ఉండగా భయం వేసింది అనుకోండి, గమ్మున ఏం చేస్తాడు? బాబోయ్ అని తలుపులు తీసి బయటకు రోడ్డు మీద పరిగెత్తుకొస్తాడు. అదేమిటండి అలా ఇంట్లోంచి రోడ్డు మీద పరిగెత్తుకొచ్చారు, నా నైబర్స్ ఎవరో అడిగితే ఏమోరా భయం వేస్తుందిరా అంటే పాపం వాళ్ళందరూ చేరతారు. అప్పుడు వెంటనే ఎవడో ఫోన్ చేస్తారు, బాబు మృతుగా ఎవడికి ఫోన్ చేస్తాడు, వాడు మోటార్ సైకిల్ వేసుకొస్తాడు. ఓకే, అప్పుడు వీళ్ళు ఎవరుకుంటారు? వాడు బావమరిది మోటార్ సైకిల్ వేసుకొచ్చాడు కాబట్టి, ఏదో ట్యాబ్లెట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇంకా భయం పోయింది అనుకుంటారు. భయం పోయినట్ట ఉన్నట్ట ఏం పోలేదు. కానీ ఒకవేళ మనమే ఈక్షాన్ని చేసామనుకోండి, ఎందుకు ఈ భయము? ఆత్మనాశము, ఆత్మనగానేమి, దేహము ఆత్మభావం ఉంది కదా, తప్పు కదా మరి అది. ఈ దేహం మీద ఆత్మభావం పెట్టుకోవడం ఏమిటి? ఇది పోతుంది. దేహం మీద ఆత్మభావం పెట్టుకోకూడదు, పోతుంది. అది పోనివ్వాలి. అది ఎంత తొందరగా వదిలిపోతే అంత మంచిదని పెట్టుకోవాలి. మృత్యువు కోసం స్వాగతించేట్లా ఉండాలి, మృత్యువును స్వాగతించేట్లా ఉండాలి. ఆత్మభావం పెట్టుకోకూడదు దేహం మీద. అలాగా మనం దేహం మీద ఆత్మభావం పెట్టుకోవడం చేతనే మనకి భయం వేస్తుంది అని అనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందో తెలుసునా? భయం పోదు. కాబట్టి దీనికోసం ప్రజాపతి ఈక్షాంచక్రే అక్కర్లే. శంకరులు ఏమంటున్నారో చూడండి, అస్మదాదివదేవ. మీరు నేను ఎలాగైతే, ఎలాగైతే ఏమిటి భయపడ్డం కాదు, భయహేతు విపరీత దర్శన అపనోద కారణం యథాభూతాత్మ దర్శనం. మీరు నేను భయపడ్డ సందర్భంలో యథాభూతాత్మ దర్శనం చేసామనుకోండి, యథాభూతాత్మ దర్శనం అంటే ఈక్షాంచక్రే అనే దానికి వ్యాఖ్యానం అది, పరిశీలించటం. ఏమిటా పరిశీలించటము? నా స్వరూపం ఎట్టిది, దేహము ఇంద్రియములు అయితే కాదు అని దాన్ని పరిశీలించి తెలుసుకోవటం యథాభూతాత్మదర్శనం. ఇప్పుడు ఓ మహాత్ముడు అడవి దారంపట వెళ్తున్నాడు, ఒంటరిగా పోతున్నాడు, ఇంకా ఊరు చేరలేదు, ఈ లోపల చీకటి పడిపోయింది, మేఘాలు, చంద్రుడు లేడు, చీకటి, ఏదో అలాగే ఆ నక్షత్రకాంతిలోనే ఆ ఫుట్పాత్లో పడిపోతున్నాడు. ఆ ఫుట్పాత్లో పోతే ఊరు వచ్చేస్తుంది. పూర్వం అలాగే ఉండేవి, గ్రామానికి గ్రామానికి మధ్యన ఫుట్పాత్ ఉండేది, కాలిబాట, దాని అప్పటి వెళ్తే వచ్చేది. ఈ లోపల బ్రహ్మరాక్షసుడు కనపడ్డాడు, అక్కడ ఆయనకి ప్రత్యక్షమయ్యాడు చెట్టు కింద. నేను నాకు భోజనం నరమాంస భోజనం చేసి చాలా కాలమైంది, ఆకలిగా ఉన్నాను, నువ్వు వచ్చేవరా బాబు, చాలా థ్యాంక్స్ అమ్మా, నేను నిన్ను భోజనం చేసి, ఇంకా నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవులే, నేను నిన్ను భోజనం చేసి నేను ఆకలి తీర్చుకుంటాను అని ఆయన
వీడి మీదకి ఉరకబోతాడు. ఈయన ముందు భయపడతాడు, భవ్యుడి మళ్ళీ భయపడి ఇంతట్లోకి తేరుకుంటాడు. ఇతని ముఖంలో వచ్చిన మార్పు చూసి, ఏమిటి నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా, నిన్ను నేను తినేస్తాను కదా, ఈ కథ చెప్పారు నేను మీకు. అంటే భయపడ్డాను కానీ మళ్ళీ తెలుసుకున్నాను, ఇంకా భయపడి మాత్రం ఉపయోగం, నువ్వు ఎలాగా మింగుతావు కదా, ఇంకా ఊరికే భయపడడం ఒక్కటే మిగిలింది, అంతగాడికి భయపడడం కూడా అనవసరం. నిజానికి వాస్తవంగా మన స్వరూపాన్ని మనం ఆత్మదర్శనం, యథాభూతాత్మదర్శనం చేయగలిగితే భయపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే అదేమిటి యథాభూతాత్మదర్శనం అంటే ఏమిటి? చూడు, నీ స్వరూపము దేహము ఇంద్రియములు కాదయా, వాటిలో ఉండే చైతన్యం నీ స్వరూపం. చైతన్య దృష్ట్యా నీవు నేను వేరు కానే కాదు, మనిద్దరం ఒకే చైతన్యము, ఊరికే దేహాలే వేరు, దేహం నా స్వరూపం కానే కాదు. ఓన్లీ నీ ఆకలి తీరుతుంది, అంతకంటే భాగ్యమే ఉన్నది. ఈ దేహానికి ఆ విధంగా ఒక ప్రయోజనం ఉంది. కోయి కామున ఆవే అన్నాడు కబీర్ దాస్. ఆఖిర్ మిట్టిమే మిల్ జానా, దేహము ఆఖరికి మట్టిలో, ఏ తను బే ముండనా. బే అంటే ఒరే, ఈ దేహము ఇది భౌతికము, ఉండనా అంటే మండేన్ భౌతికము. ఆఖిర్ మిట్టిమే మిల్ జానా, ఆఖరికి ఏమవుతుందో తెలుసినా మట్టిలో కలిసిపోతుంది. అంతే కోయి కామ్ నహి ఆవేగా అని ఇలాగేదో అంటాడు. మరో దేహానికి, మరో దేహానికి అయితే ఏదో చర్మం తీసి ఏదో చెప్పులు కుట్టించుకోవడానికైనా ఉపయోగపడుతుంది, ఈ దేహం ఉన్నదే ఎందుకు పనికిరాదు. ఇది అలాంటి, దీన్ని తీసుకెళ్ళి తగలబెట్టినైనా తగలబెట్టాలి, కప్పెట్టినైనా కప్పెట్టాలి, ఎందుకు పనికొచ్చేది కాదు. అటువంటి ఈ దేహము నీ వంటి ఒక సజ్జనునకు ఒక ఆహారం కింద ఉపయోగపడితే అది కూడా ఓ పుణ్యమే, సరే కానీ అంటాడు. అనేప్పటికీ ఆ బ్రహ్మరాక్షసుడు, ఆత్మ అంటే దేహము కాదా, అదేమిటో వివరంగా చెప్పమని ఆత్మవిచారము అని, ఆయన కూడా ఆత్మవిచారం చేత బ్రహ్మరాక్షస జన్మ నుండి విముక్తి పొందినాడు అని కథ. కాబట్టి ఈ క్షాంచక్రే, దీనికోసం ప్రజాపతే కానక్కర్లా, శంకరులు ఎలా మాట్లాడతారో చూడండి. అస్మదాదివ దేవ, మీకు పౌరాణికుడు ఏమని చెప్తాడు, ఆయన ఆలోచించాడు భయం పోయిందని. మరి ఆయన ఆలోచించి భయం పోతే నీ మాట ఏమిటి? నువ్వు ఆలోచిస్తే నీకు కూడా భయం పోతుంది, నీకు కుజదోషము గలదు అనేప్పటికీ భయపడతారు. కుజదోషం అనగానేమి? ఐ వాంట్ టు నో, నేను తప్పేం కాదు కదా. కుజదోషం, కుజస్య దోష షష్ఠీ తత్పురుషే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కుజదోషం అనగాలేవి అంటే, కుజుడంటే ఒక గ్రహం, ఆ గ్రహం యొక్క దోషము. గ్రహంలో ఉండే దోషం వల్ల నాకేమిటి సమస్య? కాదు, అలా కాదు, గ్రహంలో దోషం అని కాదు, ఆ గ్రహము నీ జీవితాన్ని తప్పుగా ప్రభావితం చేసే అవకాశము కలదు. గ్రహాల యొక్క చలనము మన జీవితాలను ప్రభావితం చేస్తుంది కనుక ఈ కుజగ్రహం మన జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దాన్ని ఇంకొంచెం ఈక్షాంచక్రే చేయవచ్చు, ఇంకొంచెం ఈక్షాంచక్రే ఉంది. మరి అక్కడ సిద్ధార్థని ఆయన ప్లానిటోరియం చీఫ్ ఒక ఆయన ఉన్నాడు, మంచి పండితుడు ఆయన, ఆస్ట్రానమర్. ఆయన నేను టీవీలో ఇంటర్వ్యూలో చూశాను, ఆయన అడిగారు ఏమంటే బుధగ్రహం భూమికి దగ్గరగా, అప్పట్లో అలా అన్నారు, భూమికి దగ్గరగా వస్తుంది, ఏదో కుజదోషం ఇదేదే అన్నారు. బుధగ్రహం భూమికి దగ్గరగా వస్తుంది, అవును కరెక్టే, దానివల్ల మరి జనుల యొక్క జీవితాలు ప్రభావితం అవుతాయంటే దానికి సైన్స్కి సంబంధం లేదని చెప్పాడు ఆయన. అంతే తప్ప మరోలా చెప్పలేదు ఆయన, ఎందుకంటే వీళ్ళకి భయపడి మరో వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారు అక్కడ స్టేజ్ మీద, వాళ్ళందరినీ మనస్సు ఎందుకు కష్టపెట్టడం, ఎందుకని సైన్స్కి సంబంధించి ఆస్ట్రానమీకి సంబంధించి అదేమీ లేదండి అని చెప్పాడు. మిగతాది వాళ్ళని అడిగి తెలుసుకోండి అని చెప్పాడు. సో అంత ఏ క్షణం మీరు చేయగలిగితే అసలు భయమే లేదు మీకు. పోనీ అంత ఏ క్షణం చేయలేదు, కొంతవరకే చేశారు. ఎలాగా? కుజ చలనము మన జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశము కలదు. కాబట్టి మన భవిష్యత్తులో కొద్ది సమయంలోనే దుఃఖం కలిగే అవకాశం ఉన్నది. సరే కానీ మరి ఈశ్వరుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. దుఃఖం రాబోతోంది అని తెలిసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏమైనా ప్రార్థన చేస్తారు, హే ఈశ్వర నాకు దుఃఖమును తొలగించుము. నా విల్ హీ డూ దాట్? దుఃఖాన్ని తీసేస్తాడా ఈశ్వరుడు? దీని మీద పెద్ద చర్చ ఉంది, బృహదారణ్యక ఉపనిషత్తులోనే ఉంది, పెద్ద విచారం. వీడి కర్మఫలంలో దుఃఖం ఉంటే ఈశ్వరుడు తీయడు, వీడి కర్మఫలంలో దుఃఖం లేకపోతే ఈశ్వరుడు ఇవ్వడు. మరి ఇంక ఈ కుజదోషం ఏం చేస్తున్నట్టు? నిమిత్తము.
కుచదోషం నిమిత్తం. ఇప్పుడు బీజంలో అంకురించే శక్తి ఉంటే వర్షం పడ్డప్పుడు అంకురిస్తుంది, వర్షం పడేదాకా అంకురించదు, వర్షం పడ్డప్పుడే అంకురిస్తుంది. బీజంలో శక్తి లేదనుకోండి, వర్షం పడ్డా అంకురించదు. కాబట్టి అంకురమునకు వర్షమునకు సంబంధం ఏమిటి? నిమిత్తము. అలాగే వీటికి దుఃఖం వచ్చే పాపకర్మ యొక్క ఫలరూపంగా దుఃఖం వచ్చేది ఉంది, కుజదోషం నిమిత్తం. కుజదోషం నిమిత్తంగా వీడికి దుఃఖం వస్తుంది. కాబట్టి కుజుడు మనకి, కుజుడు మనని ఆశీర్వదించినా కూడా దుఃఖం ఎలాగూ తప్పదు. కాబట్టి మనం ఏం చేస్తాం, కుజుడికో దండం పెట్టి ఈశ్వరుణ్ణి కానీ కుజుడిని కానీ మనం ప్రార్థించాలి. కుజరూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, మీరు ఏ క్షణం చేయాల్సి ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు కుజుడు కూడా ఈశ్వరుడే, కుజుడు రాహువు అందరూ ఈశ్వరుడే. కుజుడికి మంత్రం ఏమిటో చెప్పండి మీరు, ఆ మంత్రం ఏమిటో మీరు నాకు చెప్తే దాని అర్థం నేను చెప్తా. కొద్దిగా విషయం చెప్తున్నా, కుజుడి మంత్రం ఏమిటో చెప్పండి. నాకు గుర్తు రావట్లేదు కుజ మంత్రం. మంత్రం ఉంటుంది, ఇవ్వవో కొన్ని మంత్రాలు గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. ఆ కుజ మంత్రం నాకు చెప్తే నేను అది నాకు అలా మొదలందిస్తే నాకు తెలుస్తుంది మంత్రం, వెంటనే దాని అర్థం చెప్తాను మీకు. దాని అర్థంలో ఏమని ఉంటుందో తెలుసిన, ఈశ్వరుడు సర్వవ్యాపకుడు భక్తులను రక్షిస్తాడని అలాంటి అర్థం ఏదో ఉంటుంది. దాన్ని కుజ మంత్రం కింద పెట్టుకున్నారు. ఈ భూమి సకల ప్రాణులను పోషిస్తూ ఉంటుంది, ఈ భూమి నుంచి ఆవిర్భవించినటువంటిది కుజ అని అలాగేదో మంత్రం ఉంటుంది. దాంట్లో మీ మీద పడి మిమ్మల్ని రెక్కేసి కక్కేసి చంపేస్తాడని ఏమి ఉండదు, ఏమండి అలా ఉంటుంది. దాన్ని భావన చేసి దాంట్లో ఈశ్వరుని యొక్క మహిమని వర్ణిస్తాయి మంత్రాలన్నీ కూడా. దాన్ని భావన చేసి హే ఈశ్వర ఈ దుఃఖాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని నాకు ఇవ్వు అని మనం ప్రార్థిస్తాం. దాంతో మీకు ఏమవుతుందంటే అసలు మీ అప్రోచ్ అంతా కూడా మారిపోతుంది. భయం ఉండదు, దుఃఖం రాబోతోందనే భయము పోతుంది. తీరా దుఃఖం వచ్చాక దుఃఖం ఎలాగో వస్తుంది, ఆపగలరా మీరు? యు కెనాట్ స్టాప్. పెద్ద వయసు వస్తే నడుము వంగుతుంది, నడుము వంగకుండా కెన్ యూ స్టాప్ ఇట్? యు కెనాట్. కాబట్టి దానికి ఏదో కట్టె ఏదో పట్టుకుని వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్. అలాగే ఈ దుఃఖానికి కూడా అరేంజ్మెంట్ ఏదో చేసుకోవాలి అని ఆ దృష్టిలో మీరు కర్తవ్య కర్మానుష్ఠానంలో పడిపోతారు. భయం అన్నది ఉండదు ఎప్పుడు కూడా. ఈక్షాంచక్రే యథాభూతాత్మదర్శనం అంటే ఉన్న పరిస్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ఆ తత్వాన్ని తెలుసుకుంటే భయానికి తాపేయలేదు. ఎందుకంటే ఎలా పోతుంది ఏమవుతుందో తెలుసిన, యథాభూతాత్మ దర్శనము భయహేతు విపరీత దర్శన అపనోద కారణమవుతుంది. యథా ఉన్నదా ఉన్న సత్యాన్ని పరిశీలించినట్లయితే అది కారణము. దేనికి? అపనోద కారణం, తొలగించుటకు కారణము. దేన్ని తొలగిస్తుంది? విపరీత దర్శనాన్ని తొలగిస్తుంది. అంటే తప్పుడు ఆలోచనని తొలగిస్తుంది. తప్పుడు ఆలోచనను తొలగిస్తే ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఈ భయం మాట, భయం తప్పుడు ఆలోచనను బట్టిచ్చే వచ్చిందయ్యా బాబు. భయమునకు హేతువైన తప్పుడు ఆలోచన ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు ఇంకా నీకు భయం లేకుండా పోతుంది. ఆ విధంగా ఈ క్షణం చేసి ప్రజాపతి భయాన్ని తొలగించుకున్నాడు. మీరు నేను కూడా ప్రజాపతి చేసినట్టుగా చేసి భయాన్ని తొలగించుకోవచ్చును. కాబట్టి భయపడడంలో తప్పేం లేదు. ఎవరైనా భయపడ్డారనుకోండి, మనం వాళ్ళని పరిహాసం చేయకూడదు. ఎందుకంటే భయ స్వభావం, మానవ స్వభావం భయం. ఏదో తప్ప అజ్ఞానంలో ఉంటారు, రాంగ్ ఆలోచనలో ఉంటారు, ఏవేవో భయపడుతూ ఉంటారు. ఆ భయహేతువుని తొలగించే ఉపాయం మీరు చూపించాలి. అది కూడా ప్రేమగా చేయాలి. నువ్వు మూర్ఖుడివి, నువ్వు అజ్ఞానివి, అంచేతనే భయపడుతున్నావు అనకూడదు. అంటే వాడి మనస్సు కష్టపడుతుంది. ఇలా మీరు, నేను చెప్తాను కూర్చోండి, మీరు మీ భయమునకు హేతువు సరిగ్గా లేదండి, మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఓపెన్ మైండ్ ఉండి నన్ను చెప్పమంటారా, లేకపోతే మీకు నచ్చుబాటు అయ్యేది చెప్పమంటారా నన్ను అని ఈ రకంగా వాళ్ళ మనస్సుని పట్టుకుని వాళ్ళ మనస్సుకు అనుకూలంగా మాట్లాడి ఒకప్పుడు అవసరమైతే వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. అంతేకాని కరాఖండిగా చెప్పకూడదు, మాట్లాడి ప్రేమగా చెప్పాలి. చెప్తే భయం పోయే అవకాశం ఉన్నది, అది కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. భయం పోయే అవకాశం ఉంది కదా అని వాళ్ళు వెంటనే పోగొట్టుకోకపోవచ్చు. ఎందుకంటే పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ కండిషనింగ్, వాళ్ళు ఏమి వదిలిపెట్టరు, అన్నీ వింటారు, తలకాయ కూడా ఊపుతారు. వాళ్ళ కండిషనింగ్ వాళ్ళు అట్టి పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇష్టమేది, యు హ్యావ్ ఓపెన్డ్ ఎ డోర్, నౌ ఇట్ ఈజ్ అప్ టు ది పర్సన్. డోర్ ఓపెన్ చేసి పెట్టడమే, దాంట్లోంచి ఆ ఓపెన్ చేసిన దాన్ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి
అది శ్లోకం మంత్రం కాదు శ్లోకం పర్వాలేదు దాన్ని పౌరాణికులు అన్ని శ్లోకాలను కూడా మంత్రాల కింద అంటూ ఉంటారు బట్ వాట్ హీ సెడ్ ఈస్ ట్రూ విల్ సీ సో ఈ విధంగా సోయం ప్రజాపతి ఈక్షాం ఈక్షణం చక్రే కృతవాన్ హ స్మ అంటే కథ అలా జరిగిందిట అని కథమిత్యాహ ఆ ప్రజాపతి చేసిన ఈక్షణం ఏమిటో చూడండి ఆయన పరిశీలన మంత్రం యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమి ఇతి అరే నేను ఎందుకు భయపడుతున్నట్టు ను అంటే చెప్పుమా కస్మాన్ను బిభేమి నేను ఎందుకు దేని వలన భయపడుతున్నాను చెప్పుమా అనే ను అంటే వితర్కే ఎందుకు భయపడుతున్నట్టు నేను నాకంటే భిన్నమైనది ఏదైనా ఉంటే నన్ను నాశనం చేసేది దానికి భయపడాలి రెండవదే లేనప్పుడు నాకంటే రెండవది ఉండాలి భయపడడానికి హేతువు రెండవది ఉండాలి రెండవది ఉండాలి అంటే ప్రతిస్పర్ధ అయి ఉండాలి ఇప్పుడు భార్యకు భయపడతాడు మనిషి ఎప్పుడు ఆమె అనుకూలవతిగా ఉన్నప్పుడు భయపడ్డు ఎందుకంటే అనుకూలవతిగా ఉన్నప్పుడు ఆమె రెండవది అనే ఐడియాయే కలగదు షీఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మైసెల్ఫ్ షీఈస్ మైసెల్ఫ్ ఓన్లీ షీఈస్ మై ఓన్ ఎక్స్టెన్షన్ అనే ఆ ఏకత్వం ఉంటుంది ఆ భాష ఉండకపోవచ్చు అండి నేను చెప్పిన భాషలో వాడు చెప్పకపోవచ్చు మై ఓన్ ఎక్స్టెన్షన్ మేమిద్దరం ఒకటే అని ఇన్ని మాటలు చెప్పకపోవచ్చు బట్ లోపల ఉండే దర్శనం ఎలా ఉంటుంది కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది షీఈస్ ఆఫ్టర్ ఆఫ్ కోర్స్ షీఈస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నట్టుగా ఉంటుంది బట్ సమ్ టైమ్స్ షీ గివ్స్ ఎ హింట్ ఐఎమ్ నాట్ యువర్ ఎక్స్టెన్షన్ అంటుంది అలా ఐఎమ్ నాట్ యువర్ ఎక్స్టెన్షన్ ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ దట్ ఐఎమ్ నాట్ యువర్ ఎక్స్టెన్షన్ ఈ ఆధునిక కాలంలో అమ్మాయిలు అలా ఉన్నారు పూర్వం వాళ్ళు పాపం దానికి తనకాయ ఊపి వారు ఏం మాట్లాడేవాళ్ళు కాదు వీడు అలా అనుకుంటూ ఉండేవాడు పాపం వాళ్ళు అలాగే పడి ఉండేవారు కానీ ఆధునిక కాలంలో ఐఎమ్ నాట్ యువర్ ఎక్స్టెన్షన్ ప్లీజ్ అండర్స్టాండ్ అని చెప్తుంది అమ్మాయి చాలా మెత్తగా చెప్తుంది అప్పుడు వీడికి భయం ప్రారంభం అంచేత ఇంకీ పైన ఏ పని చేసినా కన్సల్ట్ హర్ అండు నెంబర్ వన్ తప్పు కాదు అది కీప్ హర్ ఇన్ మైండ్ అండ్ డూ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది అర్థమైందండి షీఈస్ ఏ ఫ్యాక్టర్ టు రెకన్ విత్ అది ద్వితీయం అంటే భయం వచ్చేస్తుంది ద్వితీయం అంటే అలా ఉంటుంది ఇప్పుడు నేడను చూసి భయపడ్డారను అరే అక్కడ ఏం లేనే లేదురా నేనెందుకు భయపడ్డట్టు అనుకుంటే భయం పోయింది సపోజ్ అది నీడ కాదని తెలిసిందనుకోండి మీరు అబ్జర్వ్ చేసా హే ఇట్ ఈజ్ నాట్ ఎ షాడో ఇట్స్ నాట్ ఎ షాడో దెర్ ఇస్ సంబడి హూ స్లిప్డ్ నౌ ఇట్ ఈజ్ అ ఫియర్ కాబట్టి అంచేతనే మీకు ఆ భేద బుద్ధి ఉన్నంత వరకు భయము తప్పదు ఇది ద్వితీయాద్వై భయం భవతి అని సూత్రం చెప్పబోతున్నారు దీనికి నాకు ఒక దృష్టాంతం చూసి నేను విస్మయాన్ని చెందుతూ ఉంటాను ఓ పెద్ద మహాత్ముడు గృహస్థిగా ఉండేవాడు గృహస్థిగా ఉండి తర్వాత సన్యాసం తీసుకున్నాడు ఏమంటే సన్యాసం తీసుకోవడం అంటే మాట్లాడేం కాదుగా చాలా కరేజ్ ఉండొద్దు ఊరికే సన్యాసం తీసుకొని కాఫీ తాగినట్టేం కాదు ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ ఈశ్వరుని యొక్క ప్రోత్సాహం కూడా ఉండాలి మనం ఏం చేసేది ఏమి ఉండదు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఓ పరిస్థితులను సృష్టిస్తాడు వరద వచ్చినప్పుడు వరదలో కొట్టుకుపోతాయి సామాన్లు ఎక్కడికి వెళ్తాయి ఆ వరద ఎటు తీసుకుపోతాయి అటు తీసుకువెళ్ళిపోతాయి అలా అవుతారు సన్యాసులు ఒక ప్రవాహం కింద వచ్చి వాడు సన్యాసి అవుతాడు మొత్తానికి వాడి తరఫు నుంచి కూడా ఏదో కొంత కరేజ్ ఉండి ఉండాలి సన్యాసం తీసుకుంటాడు బట్ ద పాయింట్ ఈజ్ సో నేనేం చెప్పదలుచుకున్నానో ఏదో ఆయన సన్యాసం తీసుకుని మొత్తం చాలా పెద్ద ప్రచారం చేశారు ఏమిటి ఈశ్వరుని యొక్క నామాన్ని కీర్తనం చేయటం ప్రచారం చేశారు నామ సంకీర్తనం మీద పెద్ద ప్రచారం ఈశ్వరుని నామాన్ని కీర్తన చేయటం కానీ భేదబుద్ధి ద్వైతం ద్వైత ప్రచారం
పెద్ద వయసు వస్తుంది, ఆయనకి వచ్చింది పెద్ద వయసు. నామ సంకీర్తనం చేశారు కదా అని పెద్ద వయసు రాయడం మానదు. మంచం పట్టారు, మంచం పడితే ఆయన హీజ్ స్లోలీ కొలాప్సింగ్. ఆయనకి ఈ తన చుట్టూ చేరిన వాళ్ళలో వీళ్ళు నా వర్గం వాళ్ళు, వీళ్ళు శత్రువులు, ఇలాంటివన్నీ వచ్చాయి. అంతకాలం నామ సంకీర్తన చేసిన వాడికి తన దగ్గర ఉన్న శిష్యుల్లో రెండు వర్గాలు ఎందుకు కనపడ్డాయి? స్వవర్గము పరవర్గము అని రెండు వర్గాలు ఎందుకు కనపడ్డాయి? ఎందుకు కనపడ్డాయంటే ఆయన నామ సంకీర్తనాన్ని భేద బుద్ధితో చేశారు కాబట్టి కనపడ్డాయని నా వ్యాఖ్యానం. నేను నా స్వంత వ్యాఖ్యానం మీకు చెప్పేస్తున్నా. ఎప్పుడైతే భేద బుద్ధితో మీరు నామ సంకీర్తనం చేస్తారో మీకు చుట్టూ నామ సంకీర్తనం చేసి వాళ్ళలో కూడా తేడాలు కనపడతాయి. కొంతమంది ఇప్పటికి కూడా ఆ నామం చెప్పండి అందరూ అంటాడు. ఆయన పెద్ద గద్దె మీద కూర్చొని నామం చెప్పండి అందరూ ఓం నమో నారాయణాయ అని అలా చెప్తూ ఉంటాడు. ఆయన వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడికి నామం ఎక్కువ, ఫలం వాడికి తక్కువ. ఆయనలోనే మళ్ళీ భేద బుద్ధి ఉంటుంది. ఎందుకని? ఆయన స్వతహాగా దేవుడితో నామ సంకీర్తనం చేస్తూ భేదబుద్ధితో చేస్తున్నాడు. కనుక తెలుగులో సామెత ఒకటి ఉంది, ఆవు ఒకచోట గట్టు మీద ఇంకో చోట చేలో మెయ్యదు అని సామెత ఒకటి ఉంది. అంటే ఆవు ఇది గట్టు, ఇక్కడ మనం మేయాలి, ఇది చేను, ఇక్కడ మేయకూడదు అనే తేడా ఏముండదు, దానికి అన్నింటినీ సమానంగా కొట్టి పారేస్తుంది. అదేవిధంగా వీడు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పటికి భేద బుద్ధి పెట్టుకుని శిష్యుడి దగ్గరికి వచ్చేప్పటికి అభేద బుద్ధి వస్తుందా? ఎలా వస్తుంది? రాదు. దాంతో ఆయన నాకు విషం పెట్టారని చెప్తూ నాకు విషం పెట్టారు, విషం పెట్టారు, విషం పెట్టారు, నన్ను నన్ను నా నేను ఇష్టపడని శిష్యులు, నా వ్యతిరేక శత్రువర్గం శిష్యులు నాకు విషం పెట్టారు అని వాపోతో వాపోతో ఆయన దేహత్యాగం చేశారు ఆయన. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు దేహత్యాగం చేసిన తీరు ఒకటి ఉన్నది. ఆయన ఏం చెప్పారంటే, ఆయన చూడడానికి వచ్చారు వీళ్ళందరూ, క్యాన్సర్ ఏదో వచ్చింది, చూడడానికి వచ్చారు. చూడడానికి వస్తే చెప్పాడు, చూడండి నేను ఇంకో వారం రోజుల కంటే ఎక్కువ బతకను, ఊరికే మీరు ఇక్కడ డోంట్ వెయిట్ ఫర్ మీ టు డై, యూ గో టు అవర్ ప్లేసెస్ అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఈయన ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండడం, నో డోంట్ వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు డై, ఐ విల్ డై, యూ డోంట్ బాదర్, డోంట్ వెయిట్ ఫర్ మీ టు డై, ఐ కెనాట్ టెల్ వెన్ ఐ విల్ డై, విత్ ఇన్ ఏ మంత్ ఐ మే డై, యూ ఫినిష్ యువర్ జాబ్, యూ కమ్ టు సీ మీ, గెట్ అవుట్. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన ఏకాంతంలో హాయిగా దేహత్యాగం చేశారు. అంటే భేద బుద్ధి ఉన్నదానికి లేనిదానికి ఎంత తేడా చెప్పశక్యం కాదండి. నా వ్యాఖ్యానం ఇదంతా కూడా. కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి, రెండవది ఏమీ లేనప్పుడు నేను దేనికి భయపడాలి అనుకున్నాడు ఆయన. ఆయనకి భయం పోయింది. అలాగే మీరు కూడా భేదబుద్ధిని కనుక వదులుచుకుంటే మీకు భయం ఉండదు. అది పాఠం, మళ్ళీ క్లాసులో చెప్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య.